नमस्ते अभी वेलकम टू 41 डेज चैनल लास्ट क्लास मैं प्रॉफिट एंड लॉस चैप्टर स्टार्ट जरिए ई थिंक कोई मॉडल्स को डिस्कस मैं इपू कॉस्ट प्राइस अने 100% उंटी अंतटे एक्व पर्सेज ई मीन 110% 120% 125% की सेलिंग प्राइस उंटदंटे अम्मेस्तां सो एंतैते एक्स्ट्रा अमौ दिन प्रॉफिटनी ఒకవేళ తగ్గితే సపోజ్ 100% కాకుండా 90% కి 80% గనుక ఒక ఐటమ్ గాని సేల్ చేశారంటే అక్కడ లాస్ ఉంటుంది సో లాస్ 10% లేదా 20% అంటారని చెప్పారు అంటే మొత్తం మీద నాకు తెలిసి ఒక 12 ఆర్ 13 మోడల్స్ చెప్పుకున్నట్టున్నాం సో మోడల్స్ అనేటప్పటికి నాకు క్లారిటీ ఏంటంటే కాస్ట్ ప్రైస్ ఎప్పుడు 100% తీసుకోవాలి పెరిగితే ప్రాఫిట్ తగ్గితే లాస్ సో ప్రాఫిట్ పర్సంటేజ్ కట్టాలంటే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100% अदे लास् पर्सेज का लास् पे कास्ट प्रेज इंटू 100% अंत प्राफिट लास्ना सर देश डिपेंडी अंत ओनली कास्ट प्रेज मेद डिपेंड सो ना मॉडल्स नहीं डिस्कस जरिए सो नेक्स्ट मॉडल डिस्कस ओके सो चूँ रेडियो वाज सोल्ड एट ए लास् ऑफ 7% इफ इट वाज सोल्ड फॉर रूपीस 195 मोर देर वुड हैव बीन गेन ऑफ 8% फॉर हाउ मच वाज रेडियो सोल्ड ఆల్రెడీ రేడియోని నేను సోల్ చేశాను సేల్ చేశానండి సేల్ చేసినప్పుడు నాకు లాస్ ఎంత వచ్చింది 7% వచ్చింది సో లాస్ 7% వచ్చిందంటే సో ఎంత కమ్మినట్టు నేను ఇంతకు ఏమన్నాను కాస్ట్ ప్రైస్ అనేది 100% లాస్ ఆర్ ప్రాఫిట్ డిపెండ్ అయ్యి ఏమవుతుందని చెప్పాను క్లియర్గా సెల్లింగ్ ప్రైస్ వస్తుందని చెప్పాను 100% లాస్ ఎంత వచ్చింది 7% వచ్చింది అంటే 93% ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం అలా కాకుండా 195 రూపీస్ పెంచితే 190 రూపీస్ పెంచితే దేర్ వుడ్ హ్యావ్ బీన్ అ గెయిన్ ఆఫ్ 8% సో 8% ప్రాఫిట్ వచ్చినట్టు జనరల్గా కాస్ట్ ప్రైస్ ఎంత 100 సో 8% ప్రాఫిట్ అంటే ఎంతకి వెళ్ళను 108% వెళ్ళను ఎప్పుడు నువ్వు ఉన్న అమౌంట్కి 195 రూపీస్ యాడ్ చేసినప్పుడు ఉన్న అమౌంట్కి 195 రూపీస్ యాడ్ చేసిన సో అమౌంట్ పరంగా 195 యాడ్ చేస్తే ఇక్కడ పర్సంటేజ్ ప్రకారంగా ఎంత పెంచామండి ఇక్కడేమో 93 నుంచి 108 అంటే నియర్లీ 15% ఎంత 15% సో పర్సంటేజ్ పరంగా 15% అమౌంట్ పరంగా 195 సో ఇప్పుడు ఏం చెప్పుకుంటా చెప్పాం చెప్పాను కదా 15% ఇస్ ఈక్వల్ టు 195 నీకేం అడిగాడు ఎంతకు వెళ్ళింది అని అడుగుతున్నాడు అంటే ఎంత కొనుక్కున్నాడు సోల్డ్ అంటే మనకు కాస్ట్ ప్రైస్ కావాలి సో 100% ఎంత అని క్వశ్చన్ వేసాను అనుకోండి సో 19లో 1 టైమ్ 45లో 3 టైమ్ ఓకే 3 × 100 సో 13 × 100 1300 సో ఆ ఐటెం ఎంత అంట 1300 సపోజ్ నువ్వు 1300 ఎంత కాస్ట్ ఉంది అన్నామంటే 1300 అని చెప్పాలి ఇక్కడ ఏం చేశానమ్మా ఒక ఐటెం అంట నేను అమ్మేశానంట 7% లాస్ వచ్చింది అరే 195 రూపీస్ పెంచి అమ్మానంట అప్పుడు ఎంత వచ్చింది 8% లాభం వచ్చింది ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత 7% లాస్ 8% ప్రాఫిట్ ఓవరాల్ చేస్తే 15% డిఫరెన్స్ ఉంది ఆ డిఫరెన్స్కి వాల్యూ దేనికి ఈక్వల్ చేసాం 195 పెంచడం వల్లేగా ఈ డిఫరెన్స్ కవర్ అయింది అందుకే ఆ పోనీ ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుంటే మాట్లాడదాం ఫస్ట్ ఎంత వచ్చిందమ్మా 7% లాస్ వచ్చింది తర్వాత ఏమొచ్చిందిరా 8% ప్రాఫిట్ వచ్చింది -7 నుంచి 0 దాకా వచ్చి 0 నుంచి 8 దాకా వెళ్ళిందంటే మొత్తం ఎంత ట్రావెల్ చేసింది 15% ట్రావెల్ చేసింది ఇలా ట్రావెల్ చేయడానికి వాడికి ఏం చేశాడు 195 రూపీస్ కలిపాడు అందుకే నేనేం చెప్తాను 15% అనేది 195 అయితే 100% కాస్ట్ ప్రైస్ ఎప్పుడు ఎంత ఉంటుంది 100% ఎంత అని అనుకోండి ఇది 13 టైమ్స్ మల్టిప్లై చేస్తే 1300 నువ్వు ఇలా తీసుకున్న ఆన్సర్ ఓకే ఇలా తీసుకున్నావు ఓకే మన మైండ్లో ఉండాలి కాబట్టి కాస్ట్ ప్రైస్ ఎప్పుడు 100% ఉంటుంది కానీ అలవాటు చేయడానికి ప్రయత్నిస్తాను అంతే ఓకే సపోజ్ సేమ్ ప్రాబ్లమ్ చూడండి ఏ ఫ్యాన్ వాజ్ సోల్డ్ అట్ ఏ లాస్ ఆఫ్ 10% ఇఫ్ ఇట్ వాజ్ sold for rupees 60 more there would have been gain of 10% for how much was the fan sold same ra starting amte 10% loss vachindi tarvata 60 rupees penchanu 10% profit vachindi ante -10 nunchi +10 varaku journey jarigindi ante -10 nunchi 0 ante 10% 0 nunchi 10 ante inko 10% overall ga entha percent journey jarigindi 20% జర్నీ జరిగింది సో 20% అంటే 60 నీకు 100% కావాలి వేస్తే చెప్పండమ్మా 0 0 ఇందులో 3 టైమ్స్ 3 × 100 300 సో ఆ ఐటెం ఎంత గెలిపిందమ్మా 300 గెలిపింది సో కొంచెం ఇంపార్టెంట్ మోడల్ సరిగ్గా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది సో నెక్స్ట్ మోడల్ డిస్కస్ చేద్దాం ఈ పర్సన్ సెల్స్ ఏ టీవీ ఎట్ ప్రాఫిట్ ఆఫ్ 10% ఒక పర్సన్ టీవీని అమ్మేశాడు
10% ప్రాఫిట్ కూడా వచ్చింది. ఓకే, ఇఫ్ హీ హ్యాడ్ బాట్ ఇట్ అట్ 20% లెస్ అండ్ సోల్డ్ ఇట్ ఫర్ రూపీస్ 100 మోర్, హీ వుడ్ హ్యావ్ గెయిన్ 40%. వాట్ డిడ్ ఇట్ కాస్ట్ హిమ్? జనరల్గానంట ఒక టీవీ ఉంది నా దగ్గర, నేను 10% ప్రాఫిట్ అమ్మాను. అంటే నా దగ్గర ఉన్న అమౌంట్ ఏదో ఒకటి ఉంటుంది కదా, సమ్ ఎక్స్ అమౌంట్ ఉంటుంది కదా, దానికి 10% ప్రాఫిట్ వేసి మరీ అమ్మేశాను, వెళ్ళిపోయింది. అప్పుడు మనసులో అనుకున్నాను, ఒకవేళ నేను ఐటెం ఇంకా తక్కువ కొనుక్కుంటే ఇంకెంత తక్కువ కొనుక్కోవాలి, ఆల్రెడీ కొనుక్కున్నాను కదా. అలా కాదంట, ఇంకొక 20% తక్కువ నా దగ్గర కొనుక్కుని ఇందాక అమ్మిన దానికంటే ఒక 100 రూపీస్ ఎక్స్ట్రా కమ్ముంటేనంట నాకు ఎంత ప్రాఫిట్ వచ్చిందంట, 40% ప్రాఫిట్ వచ్చేదంట. అలా అయితే అసలు ఎంత దాని ఒరిజినల్గా కాస్ట్ ఎంత అని అడుగుతాడు. సరే అయితే నేను ఎప్పుడు ఏం చెప్పాను, కాస్ట్ ప్రైస్ అడిగాడు కాబట్టి జనరల్గా ఎంత ఉంటుందిరా అంటే 100 ఉంటుందిరా, 10% ప్రాఫిట్గా అమ్మాను కదా, ఓకే 110% అమ్మేహానరా, ఓకే పర్సంటేజ్ అనే విషయం సింపుల్ మర్చిపోండి, 100 ఉండేది 110కి అమ్మాను. ఇప్పుడు వాడే అన్నాడు, 100 కొనుక్కున్నావు కదా, కొనుక్కున్నది 100 అమ్మింది 110కి కదా, అలా కొనుక్కున్నది 100 కాకుండా ఒక 20% తక్కువ వచ్చి ఉంటే బాగుండేది అన్నాడు. సో 20% తక్కువాలంటే ఎంతకు వచ్చి ఉండాలి, అది 80%. ఫర్ ఎగ్జాంపుల్ వాడు 80% కొనుక్కుని ఇంకా ఎడిషనల్గా ఎంత అమ్మాలి నానా, 100 రూపీస్ ఎక్స్ట్రా కమ్మితే ఎందుకు అమ్మాలి, 100 రూపీస్ ఎక్స్ట్రా వేసుకుని అమ్ముకోవాలి. అంటే 110% కాదు, ఇంకొక ఇందాక ఒక రేటుకి అమ్మాను కదా ఇక్కడ, ఇదేదో ఒక 600 అనుకో, 600 అనుకోండి, ఇక్కడ ఒక 60 రూపీస్ యాడ్ చేసి 660 అమ్మేశాను కదా, అలా కాదు ఇంకొక 10 రూపీస్ అంటే 100 రూపీస్ పెంచాలి, అంటే ఎంత కమ్మాలి, 760 అమ్మాలి, ఆ విధంగా అనుకోండి. అంటే ఎడిషనల్గా ఎంత కమ్మనమా, ఒక 100 రూపీస్ ఎక్స్ట్రా అమ్ముకుని ఉంటే, ఎక్స్ట్రా 100 రూపీస్ ఎక్స్ట్రా అమ్ముకుంటే వాడికి ఎంత ప్రాఫిట్ వచ్చిందంట, హీ వుడ్ హ్యావ్ గెయిన్డ్ 40%. సో 40% ఎక్స్ట్రా అవ్వాలి, ఈ 40% దీనికి కట్టాలి నాన్న, ఎందుకంటే ఇప్పుడు కొన్న స్టార్టింగ్లో కొన్న ప్రైస్ ఇదే 100%, కానీ వాడు ఎంత కొంటే బాగుండు అనుకున్నాడు, 80%కే కదా. సో ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఇది అయిపోతుంది, సో దీనికి 40% కట్టండి. 80కి 40% అంటే ఎంతమ్మా, చెప్పాను కదా ఏదైనా ఒక నెంబర్కి 40% కావాలంటే ముందు 10% కట్టు, 0 తీసే, 80లో 0 తీస్తే 8, 4 మల్టిప్లై చేయి 32, అంటే ప్లస్ 32%. సో 80కి 32 కడితే ఎంత అయిందమ్మా, 112%. ఇప్పుడు చెప్పండి, స్టార్టింగ్లో నువ్వు 110% అమ్మో, ఇప్పుడు ఎంత వచ్చింది, 112% వచ్చింది. ఈ 112%కి అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 2%. ఈ 2% రిఫరెన్స్ కోసం నువ్వు ఎంత ఎక్స్ట్రా అమ్మావు, 100 రూపీస్ కమ్మావు. ఎంత ఎక్స్ట్రా కమ్మావునన్నా, 100 రూపీస్ కమ్మావు. అలా అయితే కాస్ట్ ప్రైస్ ఎంత అంటాడు. సో నాకు తెలుసు, సో 2% అనేది 100 అయితే 100 ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ ఎంత, 100% ఎంత అని అనుకో, 2 × 50 times మల్టిప్లై చేస్తే 5000. క్లియర్ పాయింట్ అర్థమైందా? సో మళ్ళీ చూడండి, ఈ ప్రాబ్లం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక వస్తువుని నేను అమ్మేశాను, ఎంత వస్తువు అంటే తెలియదు, బట్ కాస్ట్ ప్రైస్ ఎప్పుడు ఎంత ఉంటుందని ఎజ్యూమ్ చేసుకుంటాం మనం, 100% ఎజ్యూమ్ చేసుకుంటాం. దాన్ని తీసుకెళ్ళి 10% ప్రాఫిట్కి అమ్మేశాను, అంటే ఎంత కమ్మినట్టు, 100కి 10% అంటే 10 కాబట్టి కలిపితే 110% అమ్మేశాను, అయిపోయింది. కానీ వాడు ఎలా ఫీల్ అయ్యాడంటే, సపోజు ఆ వస్తువు కనుక నేను ఎక్కువ కొనుక్కున్నానమో, ఒకవేళ 20% ముందే 20% తక్కువ కొనుక్కుని ఉంటే, అంటే 100 రూపీస్ కొనుక్కున్నాను కదా ఐటమ్, 80 రూపీస్ కొనుక్కుని ఇందాక ఎంత కమ్మాను, 110% కమ్మాను కదా, అలా కాకుండా ఇంకో 100 రూపాయలు పెంచుంటు నన్ను, ఇది 100 రూపీస్ వేరు, 100% వేరు. పర్సంటేజ్ అంటే అది ఎంత నెంబర్ అని అవ్వచ్చు, రూపీస్ అంటే ఫిక్స్డ్, ఆ 100 కలిపి ఉంటే ఎంత ప్రాఫిట్ వచ్చిందంట, 40% గెయిన్ వచ్చిందంట. సరే అయితే ఆ 100% ఉండేది వస్తువు, సో 110 కమ్మాను నేను, 80% తగ్గించా, దీంట్లో 40% కడితే 32 వచ్చింది, కలిపితే ఎంత వచ్చింది, 110. ముందు ఎంతగా 10% ప్రాఫిట్, ఇప్పుడు ఎంత, 12% ప్రాఫిట్. ఎడిషనల్గా ఎంత పెరిగింది, 2% పెరిగింది. ఆ 2% పెరగడానికి నువ్వు ఎంత అమౌంట్ పెంచావు, 100 రూపీస్ పెంచావు, అందుకే 2% అనేది 100 రూపీస్ అయితే 100% ఎంత వేస్తే ఎంత వచ్చిందమ్మా, 5000 వచ్చింది. సో సిమిలర్లీ ఈ సమ్ చేద్దాం, ఏ పర్సన్ సేస్ ఎ టేబుల్ అట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 10%. సో సేమ్ అంటే 100 నుండి 100% నుంచి 110% అమ్మేశాను. నెక్స్ట్ సపోజ్ 10% లెస్ కొని ఉంటే, అంటే ఇది ఎంతకు వచ్చి ఉండాలి, 90% వచ్చి ఉంటే, అండ్ 140 మోర్ అంటే ఎంత పెంచాలి, ఇప్పుడున్న దానికంటే ఒక 140 రూపీస్ ఎక్కువ పెంచుంటే
మళ్ళీ ఎంత వచ్చిందంట 40% గెయిన్ వచ్చిందంట 90కి 40% కట్టమంటే ఎంతమా 9 ఇంటూ 4 అంటే 36 కలిపితే ఎంత వచ్చింది 126% సో డిఫరెన్స్ ఎంత 110కి 126కి పర్సంటేజ్లో చెప్పాలంటే 14 సారీ 16 నెంబర్ ప్రకారం చెప్పాలంటే 140 అంటే ఆన్సర్ ఏం చెప్తారా 16% అనేది 140 అయితే 100% అనేది ఎంత ఐ థింక్ 4 ఇందులో 25 టైమ్స్ ఇందులో 4 టైమ్స్ 4 ఇందులో 35 టైమ్స్ మల్టిప్లై చేస్తే 875 సో దీని ఆన్సర్ ఎంతమ్మా 875 కొంచెం మోడల్ టిపికల్గా ఉంటుంది క్వశ్చన్ అడగడానికి ట్రిక్కీగా ఉంటుంది కాబట్టి ఎక్కువ అడగడానికి ఛాన్స్ ఉంది సో నేను మ్యాక్సిమం మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేశాను ఒకవేళ అర్థం కాకపోతే ఇంకొకసారి వీడియో చూడండి అంటే ఇది ఒక్క ప్రాబ్లం మాత్రం రివిజన్ చేసి చూడండి ఓకే నోట్ చేయండి ఓకే నెక్స్ట్ మనం డిస్కస్ చేద్దాం ఒకసారి చూడండి ఏ వెండర్ బాట్ టాఫీస్ అట్ 6 ఫర్ ఏ రూపీ హౌ మెనీ ఫర్ ఏ రూపీ మస్ట్ హీ సెల్ టు గెయిన్ 20% అంటే టాఫీస్ అనేవి ఏదో ఒక ఐటెం మనకి ఎందుకని అక్కడ ఎన్ని వచ్చాయంట 6 ఫర్ ఏ రూపీ 1 రూపీకి 6 వచ్చాయంట పోనీ రూపీస్కి ఎక్కడ వస్తున్నాయి సార్ అని డౌట్ వచ్చింది అనుకో రూపీ ప్లేస్లో 100 రూపీస్ పెట్టేసుకో ఇబ్బంది ఏం లేదు బట్ 100కి 6 వచ్చాయి ఏదో ఒక నెంబర్ ఇచ్చాడు ఆ నెంబర్కి మాత్రం ఎన్ని వచ్చాయమా 6 వచ్చాయి హౌ మెనీ ఫర్ ఏ రూపీ మస్ట్ హీ సెల్ టు గెయిన్ 20% మళ్ళీ రూప అంటే ఎంత కొన్నాడో అంతకే అమ్మేయాలి కానీ ప్రాఫిట్ రావాలి ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది ఇప్పుడు నేను 100 రూపీస్ కొనేసి 100 రూపీస్కి అమ్మేయాలి అనుకోండి ప్రాఫిట్ ఉండదు లాస్ ఉండదు మరి నాకు ప్రాఫిట్ రావాలి అంటే ఏం చేయాలి అందులో కొన్ని తీసి పక్కనెట్టాలి ఒక 10 కొన్నాను ఒక 8 అమ్మేశాను అదే డబ్బులకి అనుకోండి నాకు దగ్గర ఏముంటే 2 ఐటమ్స్ ఉండిపోతాయి కాబట్టి అది ప్రాఫిట్ కింద డిసైడ్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు అదే అడుగుతాడు 1 రూపీకి 6 టోఫీస్ కొన్నావు కదా అదే 1 రూపీస్కి ఎన్ని అమ్మేస్తే నీకు 20% ప్రాఫిట్ వస్తుంది అన్నాడు అంటే 20% ప్రాఫిట్ అంటే మన దగ్గర మిగిలిపోయే టోఫీ కదా అంటే మొత్తం అంతా కూడా 20% ప్రాఫిట్కి అమ్మేశాను అనుకోండి ఆటోమేటిక్గా నీకు 1 రూపీకి ఎన్ని అమ్మేయను క్లారిటీ వచ్చేస్తుంది సరిగ్గా చూడండి ఇక్కడ 1 రూపీకి ఎన్ని కొన్నావునా 6 కొన్నావా అదే 1 రూపీకి ఎన్ని అమ్మితే నీకు 20% ప్రాఫిట్ అంటాడు కాబట్టి గుర్తుపెట్టుకో 20% ప్రాఫిట్ని కలిపాను అనుకో కాస్ట్ ప్రైస్ ఎప్పుడు 100 ఉంటుంది 20% కలిపితే ఎంత అవుతుంది 120% సో 120%కి 6 అమ్మాను అనుకో ఆటోమేటిక్గా నా దగ్గర 20% ప్రాఫిట్ వచ్చినట్టే కదా 100 రూపాయలు కొన్నాను 120కి అమ్మేశాను అన్నీని అప్పుడు నా దగ్గర ఎంత ప్రాఫిట్ ఉంటుంది 20% ఉంటుంది అంటే 120%కి మొత్తం ఎన్ని కొన్నాను 6 నువ్వు అమ్మాల్సింది అంతకి 100% అంటే కాస్ట్ ప్రైస్కి ఎంత అని అనుకో 6 ఇందులో 20 టైమ్స్ 20 ఇందులో 5 టైమ్స్ సో ఎన్ని అమ్మాలన్నానా 5 అమ్మా అంటే ఆటోమేటిక్గా నీకు ఎంత ఉంటుంది ప్రాఫిట్ ఒకటి ఉండిపోతుంది కదా 1లో 5కి 1 అంటే ఎంత 20%నా ఆ విధంగా వస్తుంది సో ఎప్పుడైనా సరే ఒక సర్టెన్ అమౌంట్కి కొనుక్కొని అదే సర్టెన్ అమౌంట్కి ఎన్ని అమ్మితే ఇంత పర్సంటేజ్ ప్రాఫిట్ అని అనుకో ఓకే ఆ ప్రాఫిట్ని కూడా కలిపేసి 100 తీసేసుకో ఆటోమేటిక్గా 100% ఎంత అని చెప్తే ఆన్సర్ వచ్చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూడండి ఎవెంటెడ్ బాట్ ఎస్ అపెన్సెస్ ఎట్ 3 ఫర్ ఏ రూపీ హౌ మెనీ ఫర్ ఏ రూపీ మస్ట్ హీ సెల్ గెయిన్ 50% ఈసారి 50% ప్రాఫిట్ రావాలంట సో ఏం చేస్తావు 150%కి 3 తీసుకుంటావు నువ్వు కాస్ట్ ప్రైస్ ఇప్పుడు 100% కదా 100%కి ఎంత అని క్వశ్చన్ వేస్తావు 0 0 3 15లో ఎన్నిసార్లు అమ్మా 3 15లో 5 టైమ్స్ పోతుంది 5 10లో 2 టైమ్స్ పోతుంది సో ఆన్సర్ ఎంత నువ్వు 1 రూపీకి 2 పెన్సిల్స్ వెళ్ళిపోయాయి అనుకోండి ఆటోమేటిక్గా నీకు 50% ప్రాఫిట్ వస్తుంది నెక్స్ట్ మోడల్ చూద్దాం చూడండి గణేష్ సెల్స్ ఏ వాచ్ టు ప్రసాద్ అట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 40% ప్రసాద్ సెల్స్ ఇట్ టు సాయి అట్ ఏ లాస్ ఆఫ్ 25% ఇఫ్ సాయి పేస్ 630 రూపీస్ ఫర్ ఇట్ వాట్ వాజ్ ద సిపి ఫర్ ది గణేష్ గణేష్ ఒక వాచ్ని ఏం చేశాడంట ప్రసాద్కి అమ్మేశాడు అట్ పర్సెంట్ ఎంత ప్రాఫిట్ అమ్మా 40% ప్రాఫిట్ అదే ప్రసాద్ సాయికి ఆ వాచ్ని అమ్మాడు ఎంత లాస్కి 25% లాస్ కంతే ఓవరాల్గా అమ్మినప్పుడు గణేష్ ఐ మీన్ సాయి అనే వ్యక్తి 630 రూపీస్ పే చేశాడు మరి అలాంటప్పుడు స్టార్టింగ్లో మన గణేష్ కొనుక్కొని ఉంటాడు కదా దాని కాస్ట్ ఎంత అడుగుతాడు కాస్ట్ ప్రైస్ ఫర్ గణేష్ అంత సో స్టార్టింగ్ ఎవరి దగ్గర ఉంది గణేష్ దగ్గర ఉంది కదా అది ఎంత ఉంటుంది అంటే తెలియదు సో ఎక్స్ అనుకుందాం సో అది 40% ప్రాఫిట్ కమ్మేశాడు కదా అంటే 40% ప్రాఫిట్ అంటే 140/100 ఇది ఎవరికి అమ్మాడు ప్రసాద్ కమ్మాడు ప్రసాద్ ఏం చేశాడు 25% లాస్కి ఎవరికి అమ్మాడు సాయికి అమ్మాడు సో 100 నుంచి 20 ఇప్పుడు ఆల్రెడీ ప్రసాద్ దగ్గరకు వస్తుంది ప్రసాద్ దగ్గర ఉంది ఇప్పుడు తన 25% తగ్గించాలి ఎప్పుడు కూడా ఒక దగ్గరకు వచ్చిందంటే అది ఎంత 100% ఉన్నట్టే కదా సో 25% తగ్గిస్తే 75% అంటే బై 100
ఈ టోటల్ వాల్యూ దేనికి అప్పుడు సాయి దగ్గరికి వచ్చింది కానీ సాయి ఎంత ఇచ్చాడు యాక్చువల్లీ 630 రూపీసే ఇచ్చాడు సాయి ఎంత ఇచ్చాడమ్మా 630 రూపీస్ ఇచ్చాడు సో చెప్పండి నువ్వు సింపుల్గా చేద్దా 0 0 నాన్న ఇందులో 25 3 టైమ్స్ ఇందులో 4 టైమ్స్ 14లో 7 అదే 2 7 టైమ్స్ ఇందులో 5 టైమ్స్ నాన్న చెప్పండి 363 టైమ్స్ సరిపోతుందిరా 21 టైమ్స్ 721 లైన్ సరిపోతుందిరా 3 టైమ్స్ సో 5 × 4 20 20 × 3 60 సిక్స్ పక్కన 0 పెడితే 600 సో ఆన్సర్ ఇంకా బాగా చెప్పాలంటే ఎంతమ్మా దేర్ ఫోర్ ఎక్స్ వాల్యూ వచ్చేసి 600 ఎక్స్ వాల్యూ ఎంతమ్మా 600 సో చూడండి నేను ముగ్గురు వ్యక్తులు ఉన్నారు గణేష్ అనేవాడు ఎవరు ప్రసాద్కి 40% ప్రాఫిట్తో అమ్మాడు సో గణేష్ అమౌంట్ ఎంతో తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నా 40% కలిపితే ఎంత అయింది 140/100 ప్రసాద్ 25% లాస్కి అమ్మాడు అంటే ఇక్కడ ఎప్పుడు 100 ఉంటుందా 25% అయితే 75/100 కానీ సాయి ఎంత ప్రై చేశాడు అంటే 630 ఈ టోటల్ వాల్యూ 630కి ఈక్వల్ చేస్తాను సిమిలర్ చేస్తాను ఆల్రెడీ మోడల్ చెప్పుకున్నామా సిమిలర్లీ ఏ సెల్స్ ఏ వాచ్ టు బి ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20% బి సెల్స్ సెల్స్ ఇట్ టు సి ఎట్ లాస్ ఆఫ్ 10% సి పేస్ 216 కాస్ట్ ఆఫ్ ఏ సో సేమ్ ఏ అనేవాడు ఎంతో తెలియదు బి అనేవాడు మాత్రం ఏ టు బికి వెళ్ళేటప్పుడు ఎంత ప్రాఫిట్ వచ్చిందమ్మా 120/100 ఎంత లాస్ వచ్చిందిరా 10% కాబట్టి 90/100 వాల్యూ దేనికి ఈక్వల్ అయింది 216 అని ఈ జీరో 9 216లో 2 టైమ్స్ 36 అంటే 4 టైమ్స్ 12 24లో 2 టైమ్స్ ఈ రెండు జగన్ అక్కడికి వచ్చింది అనుకోండి ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా 200 ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత 200 అంటే యాక్చువల్లీ ఏ 200 రూపీస్ కొన్నాడు కాదు చెక్ చేద్దాం 200 రూపీస్ కొన్నాడా ఎంత పర్సంటేజ్కి 20% పెంచాడు 200 20% అంటే 20 ఎంత అయింది 40 200 20% అంటే 40 కలిపితే 240కి బీకి వెళ్ళిపోయింది అందులో 10% లాస్ 240లో 10% అంటే ఒక 0 తీసేయాలి కదా 24 240 నుంచి 24 తీసేస్తే 216 అదే పే చేశాడు కదా ఎలా చేసిన నీకు ఆన్సర్ వచ్చేది కొన్నిసార్లు మనం అర్థమెటిక్లో సమ్స్ నేర్చుకునేటప్పుడు పెన్ను పెట్టి బుర్ర పెట్టి నేర్చుకోవాలి తర్వాత సమ్ ఎగ్జామ్లో ఇచ్చినప్పుడు సాల్వ్ చేసేటప్పుడు మాత్రం ఓన్లీ బుర్రే పెట్టాలి మ్యాక్సిమం పెన్ను పెట్టకుండానే ఆన్సర్ వస్తుంది బట్ యాక్యురసీ ఇంపార్టెంట్ కాబట్టి మనం ఏం చేస్తాం పేపర్ మీద పెన్ను పెట్టాల్సి వస్తుంది ఓకే జాగ్రత్తగా నోట్చండి ఓకే నెక్స్ట్ మోడల్ డిస్కస్ చేద్దాం ఒకసారి చూడండి మనం ఏ డిస్హానెస్ట్ వెండర్ ప్రొఫెసెస్ టు సెల్ హిస్ గూడ్స్ ఎట్ ఏ కాస్ట్ ప్రైస్ బట్ హీ యూజెస్ ఏ వెయిట్ ఆఫ్ 400 గ్రామ్స్ ఫర్ ది హాఫ్ కేజీ వెయిట్ ఫైండ్ హీస్ గెయిన్ పర్సంటేజ్ ఇది అంటే చూడండి హానెస్ట్ వెండర్ డిస్హానెస్ట్ వెండర్ అంటే క్లారిటీగా అక్కడే కనిపిస్తుంది అంటే నిజాయితీ లేని వ్యక్తి అని ఏం చేస్తున్నాడంట దాని కాస్ట్ ప్రైస్ మీద ఎంత అయితే ఉందో అందుకే ఓ ఐటెం ఇచ్చేస్తున్నాడంట అంటే కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ కొన్నాడని అనుకో నేను 100 రూపీస్ కొన్నాను నీకు 100 రూపీస్ ఇచ్చేస్తున్నాను అంటున్నాడు అంటే హోల్సేల్కి ఇచ్చేస్తున్నాను అంటున్నాడు కానీ యాక్చువల్లీ ఎవరైనా ఒక వ్యాపారం చేసుకున్నాడు ఇంత కూడా ప్రాఫిట్ రాకుండా ఇప్పుడు బిజినెస్ చేయడు సో అప్పుడు దాని బిజినెస్ కూడా అను సో ఒక ఐటెము దాని మీద ఎంత అయితే కొన్నానో అంతకి ఇచ్చేస్తున్నాడంటే ఏదో విధంగా ప్రాఫిట్ లాగాలి సో తన ఎలా చేస్తున్నాడంట యూజెస్ వెయిట్ ఆఫ్ 400 గ్రామ్స్ ఫర్ ది హాఫ్ కిలో సో అక్కడ హాఫ్ కిలో ఉండాల్సిన ఒక ఏదో ఒక తూకం వేస్తారు కదండి ఆ వెయిట్ ప్లేస్లో వాడు 400 గ్రామ్స్ వెయిటే యూజ్ చేస్తున్నాడు మనకి ఎంత అని చెప్తాడు హాఫ్ కిలోనే వేస్తాడు సో నువ్వు హాఫ్ కిలోను పట్టుకెళ్ళిపోతావు ఆ తెరచి చూస్తే ఎంత ఉంటుంది 400 గ్రామ్స్ ఇంటికి వెళ్ళి చూసుకోవడం ఇంటి దగ్గర ఏమి నీ దగ్గర తూకాలు ఉండవు కదా సో ఓకే హాఫ్ కిలో ఇచ్చాడంటే హాఫ్ కిలో ఇచ్చాడు అనుకుంటావు అంతే సో అక్కడ హాఫ్ కిలో దగ్గర వాడు 100 గ్రామ్స్ ఏం చేస్తున్నాడు పక్కన పెడుతున్నాడు సో ఇంకొక హాఫ్ కిలో ఇచ్చినప్పుడు ఇంకో 100 గ్రామ్స్ ఇంకో హాఫ్ కిలో ఇచ్చినప్పుడు ఇంకో 100 గ్రామ్స్ అలాగా 4 టైమ్స్ అమ్మడం కొన్ని 400 గ్రామ్స్ అడిషనల్ వస్తుంది అది ప్రాఫిటే కదా సో ఆ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నాడు ఈ టైప్ ఆఫ్ సమ్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ స్టార్టింగ్ యాక్చువల్లీ ఉన్నది ఎంతమ్మా 500 గ్రామ్స్ కానీ దాని ప్లేస్లో ఎంత యూజ్ చేస్తున్నాడరా 400 గ్రామ్స్ సో 500 ఉండాల్సిన ప్లేస్లో 400 వాడుతున్నాడు డిఫరెన్స్ ఎంతరా అంటే 100 సో అక్కడ లాస్ వస్తుందా ప్రాఫిట్ వస్తుందంటే ఖచ్చితంగా ప్రాఫిట్ వస్తుంది సో వెళ్తుంది 500 ఇవ్వాలి కానీ వెళ్తుంది ఎంత 400కే వెళ్తుంది 500 ఇవ్వాలి 400 అంటే కాస్ట్ ప్రైస్ 500 తీసుకోవాలి సో దేన్ని తీసుకుంటాడు 400గా తీసుకుంటాడు సో ఆన్సర్ అంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉందో ఆ డిఫరెన్స్ బై ఇది ఎంతో కాస్ట్ అంటే ఎంత వెళ్తుందో అది 400 × 100 సో ఈ జీరో 4 × 25% సో ప్రాఫిట్ ఎంత అండి 25% సో ఎప్పుడైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 400 కాదు
350 grams ఇచ్చేస్తున్నాడు అనుకోండి, పోను కొంచెం మంచోడు అనుకో, 450 grams ఇచ్చేస్తున్నాడు అన్నాడు అనుకోండి, 500 grams అంటే హాఫ్ కిలోకి బదులుగా, అప్పుడు ఏం చేయాలి, 500 450, డిఫరెన్స్ ఎంత, 50. సో 50/450 × 100 అంటే ఆ క్వశ్చన్లో ఏం చేస్తారు నాన్న, 50/450 × 100. సో E0 ఇందులో 900లో ఇన్సల్ట్ పోతుందంటే 11 1/9%. సో ఇది ప్రాఫిట్ అని చెప్తాను నేను, ఓకేనా. సో నువ్వు చేయాల్సిందల్లా, సో ఎంత ఉండాలి, ఎంత పెడుతున్నాడు, వాటి మధ్య డిఫరెన్స్ ఎంత, బై ఎంత పెట్టాడు కింద వేసుకుని ఇంటూ 100 అది చేస్తే ఆటోమేటిక్గా ఏమొస్తుంది, ఖచ్చితంగా గెయిన్ వస్తుంది. ఇదే క్వశ్చన్ వాడు మెంటల్గా నాకు 20% ప్రాఫిట్ లేదా 25% ప్రాఫిట్ 30% ప్రాఫిట్ అని మెంటల్గా ప్రిపేర్ అయ్యాడు అనుకోండి, అప్పుడు క్వశ్చన్ చూడండి, ఏ డిస్హానెస్ట్ వెండర్ ప్రొఫెసర్స్ టు సెల్ హిస్ గూడ్స్ అట్ ఏ కాస్ట్ ప్రైజ్, ఎంత ఉంటే అంత కాస్ట్ ప్రైస్ అమ్మేస్తున్నాడు, ఇఫ్ హీ గెయిన్స్ 25% అంటే 25% ప్రాఫిట్ రావాలంటే హౌ మచ్ ఫాల్స్ వెయిట్ డిడ్ హీ యూజ్ ఇన్స్టెడ్ ఆఫ్ కేజీ వెయిట్, కేజీ వెయిట్ ప్లేస్లో ఎంత వెయిట్ యూజ్ చేస్తే తనకి 25% ప్రాఫిట్ వస్తుంది అంటున్నాడు. అంటే కేజీ వెళ్ళాలి, కానీ కేజీ వెళ్ళాలి కానీ అందులో ఎంత పర్సంటేజ్ ప్రాఫిట్ ఉండాలి, 25% ప్రాఫిట్ ఉండాలి. అంటే ఎంతకి వెళ్ళాలి, 125% వెళ్ళాలి. అదే చెప్తా. సో కేజీ అంటే ఎన్ని గ్రాములు నాన్న, 1000 grams. 1000 grams అనేది ఏం చెప్తాను నేను, 125% వెళ్తుంది. అంటే కొన్ని అలా కాకుండా ఇలా యువతలే పెద్దాం, 125% అనేది 1000 grams అయితే 100% అనేది ఎంత అని క్వశ్చన్ వేసుకున్నాను అనుకోండి, 125లో 25 5 times, ఇందులో 4 times, 5 ఇందులో 2 times, 4 × 2 800. ఇందాకే అనుకున్నాం కదా 500 grams ప్లేస్లో 400 grams అంటే 25% ప్రాఫిట్ వచ్చింది, మా 1000 grams ప్లేస్లో ఎంత పెట్టాలి, 800 grams అయినా ఇది చూడండి. సో ఈ మోడల్ ఏం చేస్తానన్నా, కేజీ వెళ్ళాలి కానీ నాకు అక్కడ 25% ప్రాఫిట్ ఉండాలి, అంటే 125% ప్లేస్లో 1000 పంపిస్తే 100% ప్లేస్లో ఎంత పంపాలి అన్నదే కదా, 1000 ప్లేస్లో ఎంత పంపాలనేదే కదా క్వశ్చన్. సో 1000 ఒరిజినల్గా 1000 వెళ్ళాలంటే 125% తీసుకుంటాను, నాకు 100% ఎంత తీసుకుంటాను, ఆటోమేటిక్గా ఎంత వచ్చేదాన్ని 800. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మోడల్ చూడండి. అండ్ నెక్స్ట్ మిక్సర్ అండ్ ఎలిగేషన్స్లో ఈ మోడల్ అలాగే వస్తుంది, బట్ ఒకవేళ అక్కడ మీరు చూస్తారు లేదో ఈ మోడల్ ఇక్కడే చూసేయండి. ఇదేంటంటే ఏ గ్రాసర్ బైస్ 20 kgs ఆఫ్ రైస్ అట్ 4 rupees, తను ఒక 20 kgs రైస్ కొనడంటండి 4 rupees, అంటే అక్కడ ఎంతకు వచ్చే ఉంటుందో చూద్దాం. అండ్ మిక్సెస్ ఆ మిక్స్ చేస్తున్నాడు అట్ 80 kgs ఆఫ్ రైస్ అట్ ₹6, అంటే 80 kgs రైస్ కొన్నాడు 6 rupees పెట్టి, 6 rupees రైస్ ఏమో 80 kgs, 4 rupees రైస్ ఏమో 20 kgs కొన్నాను, ఈ రెండు కలిపేశాను, కలిపేస్తే మిక్చర్ అయిపోయింది కదా, మిక్చర్ అయిపోయినప్పుడు నేను 6 rupees కమ్లాను 4 rupees కమ్లాను, ఏం చేస్తాను మిడిల్గా, నౌ హీ సెల్స్ ద మిక్చర్ అట్ ₹5 per kg, దెన్ ఫైండ్ ద లాస్, లాస్ వస్తుందో ప్రాఫిట్ వస్తుందో తెలియదు ఎంత అని అడుగుతున్నాడు. సరే అయితే ముందు కాస్ట్ ప్రైస్ కడదాం, ముందు ఎంత కొన్నాడు, 20 kgs కొన్నాడు, ఎంత ఎన్ని రూపాయలు పెట్టి 4 rupees పెట్టి ఎంత అయింది 80, తర్వాత 80 kgs కొన్నాడు 6 rupees పెట్టి అంటే ఎంత అయింది 480, మొత్తం కలిపితే 560 rupees, ఇది సిపి కాస్ట్ వచ్చేదే కదా అయింది. నువ్వు ఒక షాప్కి వెళ్ళా 4 rupees పెట్టి 20 kgs కొన్నావు, ఇంకో షాప్కి వెళ్ళా 6 rupees 80 kgs కొన్నావు, మొత్తం మీద నీకు ఎంతకు వచ్చింది అంటే 560 rupees అయింది. నీ దగ్గర ఎంత బియ్యం ఉన్నాయంటే ఈ యొక్క 20 kgs ఉన్నాయి, ఈ యొక్క 80 kgs ఉన్నాయి, రెండు కలిపితే ఎన్ని కేజెస్ ఉన్నట్టు 100 kgs ఉన్నాయి. సో 100 kgs ఇంటూ ఇప్పుడు ఎంతకే అమ్మాను నేను 5 rupees అమ్మాను, ఎంత అయిందమ్మా 500, దీన్ని ఏమంటారు ఎస్పీ అంటారు, నేను అందిస్తాను కదా సెల్లింగ్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ ఏమో 500, కాస్ట్ ప్రైస్ ఏమో 560. సో ఎక్కువ ఉందా తక్కువ ఉందా, తక్కువ అయిపోయింది, అంటే ఖచ్చితంగా ఏమొస్తుంది లాస్ వస్తుంది. దేర్ ఫోర్ లాస్ అంటే ఎంత చెప్పాలి నాన్న, లాస్ ఈజ్ ఈక్వల్ టు 560 − 500 = 60. సో అలా కడతాం, కాకుండా లాస్ పర్సంటేజ్ అడిగాడు అనుకోండి, లాస్ 60/CP 560 × 100, సింపుల్ అయితే సింపుల్ అవుతుంది లేదా అలా ఉండిపోతుంది, ఇబ్బంది అయితే పడకూడదు. ఓకే సిమిలర్లీ ఏ గ్రాసర్ బైస్ 50 kgs ఆఫ్ షుగర్ ఆఫ్ ₹6, మిక్సెస్ 150 kgs ఆఫ్ షుగర్ అట్ ఈ 6 rupees కాదు నాన్న 8 rupees పర్ కేజీ, నౌ హీ సెల్స్ ద మిక్చర్ అట్ 7 rupees పర్ కేజీ, దెన్ ఫైండ్ ద హిస్, అంటే ఇప్పుడు 50 × 6 చేశాను అనుకోండి ఎంత వస్తున్నానా 300 వచ్చింది, అంటే ఈ రెండు మల్టిప్లై చేస్తాను ఎంతకు వచ్చింది 300,
తర్వాత ఈ రెండు మల్టిప్లై చేసా 150 ఇంటూ 8 అంటే ఐ థింక్ ఎంత వస్తుందిరా 15 ఇంటూ 8 అంటే 1200 వస్తుందా అంతే సో 1200 ఈ రెండు కలిపితే నాకు ఎంత అయిందన్న 1500 ఖర్చు అయిందిరా 1500 ఏమైంది ఖర్చు అయింది మొత్తం ఎన్ని కేజెస్ 50 కేజెస్ 150 కేజెస్ 20 కేజెస్ సో 200 కేజెస్ ఆ 200ని ఎంత కమ్మాను నేను 7 రూపాయస్ కమ్మాను అంటే 1400 కమ్మాను కొన్నదమ్మో 1500కి అమ్మిందమ్మో 1400కి సో డిఫరెన్స్ ఎంతరా అంటే ఎంతమా 100 రూపీస్ లాస్ ఆ ప్రాఫిట్ అంటే కాస్ట్ ప్రైస్ కంటే సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉంటే ఎప్పుడు ఏమవుతుంది అది లాస్ అవుతుంది సో దాని ఆన్సర్ ఎంతమా 100 రూపీస్ లాస్ ఓకే సో ఇది నెక్స్ట్ మోడల్ సో ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేద్దామంటే అంటే ఇంకా ఇందాకే ఇక్కడ డిస్ఆనెస్ట్ మెర్సన్ అనేవాడు ఏ విధంగా మోసం చేసి ప్రాఫిట్ పొందాడు అనుకున్నాం కదా ఆల్మోస్ట్ ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్లన్నీ ఏ విధంగా మోసం అంటే మోసం అని కాదు కానీ బిజినెస్ చేసి ప్రాఫిట్ పొందాయి అనేది డిస్కస్ చేద్దాం నోట్ చేయండి ఓకే సో మనం డిస్కస్ చేసుకున్న దాని ప్రకారం ఒక కాస్ట్ ప్రైస్ ఉంటుంది దాని మీద కొంత అమౌంట్ వేసుకుంటాడు ప్రాఫిట్ అమ్ముతాడు ఐ మీన్ ఒక అమ్మేస్తే దాని సెల్లింగ్ ప్రైస్ అవుతుంది రెండింటి మధ్య డిఫరెన్స్ ప్రాఫిట్ ఇది ఎక్కడ చూస్తామంటే ఆల్మోస్ట్ ఫ్రూట్ ఫర్ ఫ్రూట్ మార్కెట్లోని కాయగూరల మార్కెట్లోని ఇలాంటివన్నీ చూస్తాం వాడు ఏదో వంకాయలో ఒక కేజీకి 4 రూపీస్ ఎంత కొంటాడు మనకు ఒక 6 రూపీస్ ఎంత అమ్మేస్తాడు 50% ప్రాఫిట్ చాలు అనుకుంటాం కొన్ని కొన్ని పరిస్థితుల్లో 8 రూపీస్కి అమ్ముతాడు అప్పుడు వాడికి డబల్ వచ్చేస్తుంది కాబట్టి 100% ప్రాఫిట్ అనుకుంటాం ఇది జరుగుతుంది అదే ఫ్రూట్ మార్కెట్ అదే వెజిటబుల్ మార్కెట్ సాయంత్రం వెళ్ళేటప్పటికి బాగా వాడిపోయి ఉంటాయి సో అమ్మడానికి వాడు 8 రూపీస్ అంటే కొనుక్కోరు అప్పుడు ఏం చేస్తాడు 2 రూపీస్కి అమ్మేస్తాడు అడుగు ఒక 100% లాస్ 3 రూపీస్కి అమ్మడం కొన్ని 50% లాస్ ఇలా ఉంటుంది ఏదో డిస్కషన్లో వెళ్ళిపోతాం అని బట్ ఒక షాపింగ్ కాంప్లెక్స్లో కానీ ఒక ఫ్లిప్కార్ట్ అమెజాన్లో ఉంటే పరిస్థితుల్లో ఇలాగాడు ఇంత కొండ ఇంత కమ్మడం అంటే క్లారిటీ ఉంటే నువ్వు తీసుకో ఎందుకంటే అలాంటి చోట నువ్వేం కోరుకుంటావు అంటే బార్గెనింగ్ కోరుకుంటావు సో నువ్వు బార్గెనింగ్ చేస్తావని తెలిసినప్పుడు ఆడ ఏం చేస్తాడు ఆల్రెడీ పడిన రేటు కంటే కొంచెం ఎక్స్ట్రా వేసి చెప్తాడు ఇంతండి దీని రేటు అప్పుడు నువ్వేం చేస్తావు బార్గెనింగ్ చేసి కొంచెం తగ్గిస్తావు తగ్గుతాడు అప్పుడు నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు కొనేస్తావు వెళ్ళిపోతావు సో వాడు వేసిన అమౌంట్ తగ్గిన తర్వాత నువ్వు కొనేసావు కదా అని వాడు ఏ ప్రాఫిట్ లేకపోతే తగ్గిస్తాడండి సో వాడు తగ్గించాలి కానీ వాడికి ప్రాఫిట్ రావాలి ఆ విధంగా అయితేనే తగ్గిస్తాడు సో ఈ ప్రాసెస్లో కాస్ట్ ప్రైజు సెల్లింగ్ ప్రైస్తో పాటు ఎడిషనల్గా ఒక కాన్సెప్ట్ ఎగ్జిస్ట్ అవుతుంది దాన్ని మార్కెట్ ప్రైస్ అంటారు అంటే నువ్వు ఏదైనా ఒక ఐటెం మీద నువ్వు మార్క్ చేసే ప్రైస్నే మార్కెట్ ప్రైస్ అంటారు సో మార్క్ చేసే ప్రైస్ ఎప్పుడు ఒరిజినల్ ప్రైస్ కాదు ఎప్పటికీ కాదు ఎటువంటి ఐటెం తీసుకున్నా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మార్కర్ మీదే మార్క్ చేసిన ప్రైస్ ఉందనుకో ఒక 25 రూపీస్ అని ఉందంటే దీనికి తయారు చేయడానికి 25 రూపీస్ తయారవ్వట్లేదు అని అర్థం అంటే ఫిక్స్ అవ్వట్లేదు ఖర్చు అవ్వట్లేదు అని అర్థం సో దానికి ఒక 10 రూపీస్ ఎంత వచ్చిందనుకో నువ్వు బార్గెన్ చేసి 20 రూపీస్ కొంటానున్నావు అనుకో సో దీని మీద ఎంత వేస్తాను 25 వేస్తాను నువ్వు 20 కొంటావు పడింది ఎంత 10 సో ప్రాఫిట్ ఎంత 10 రూపీస్ అలా చూసుకుంటారన్నమాట అంటే నాకు తెలిసిన దాని ప్రకారం ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ ఉంటుందండి సో కాస్ట్ ప్రైస్కి అమ్మేస్తానంటే నువ్వు కొనవు డిస్కౌంట్ ఐ మీన్ ఏదో ఒక తగ్గించండి సార్ అంట అందుకని ఏం చేస్తాను నేను దానికి కొంత పెంచుతాను కొంచెం పెంచి ఏం చేస్తాను మార్కెట్ ప్రైస్ చేస్తాను అంటే ఇక్కడ ఏం చేస్తాను మా కాస్ట్ శాలరీని అమౌంట్ని దాని యొక్క దాని మీద రేట్ని ఏం చేస్తాను ఇంక్రీజ్ చేస్తాను సో ఇంక్రీజ్ చేసినప్పుడు వచ్చేదాన్ని ఏమంటారు మార్కెట్ ప్రైస్ అంటారు కానీ మార్కెట్ ప్రైస్ ఎప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది నువ్వు కొనవు సో అప్పుడు ఏం చేస్తావు సో కొనలేకపోయావు కాబట్టి దానికి కొంత తగ్గిస్తావు అంటే దాని నుంచి కొంచెం అమౌంట్ని తగ్గిస్తావు కిందకి వెళ్ళింది సో తగ్గించిన తర్వాత ఉన్నదాన్ని ఏం పిలుస్తారంటే డిస్కౌంట్ అంటారు నువ్వు ఎంతైతే తగ్గిస్తావో దాన్ని ఏమంటారు డిస్కౌంట్ సో ఎప్పుడైతే డిస్కౌంట్ ఇచ్చావో ఆ ఐటెం ఆటోమేటిక్గా ఏమైపోతుందన్న సేల్ అయిపోతుంది నువ్వు డిస్కౌంట్ ఇచ్చాకట్టు ఒక ఐటెం మీద ఏమైపోతుంది అది సేల్ అయిపోతుంది సేల్ అయిపోయిందండి సెల్లింగ్ ప్రైస్ అంత అమౌంట్కి సేల్ అయింది కాబట్టి దాన్ని ఏమంటారు సెల్లింగ్ ప్రైస్ అంటారు ఇప్పుడు స్టార్టింగ్లో నేను తయారు చేసింది కాస్ట్ ప్రైస్ కదా ఇప్పుడు వెళ్ళిపోయింది సెల్లింగ్ ప్రైస్ కదా ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఉంటుంది కదా ఆ డిఫరెన్స్ ఎక్కువ ఉంది అంటే దీనికంటే ఇది ఎక్కువ ఉందనుకో అప్పుడు వచ్చేదాన్ని ఏమని పిలుస్తారు ప్రాఫిట్ అంటారు తక్కువ ఉందనుకో అప్పుడు వచ్చేదాన్ని ఏమని పిలుస్తారు నాన్న లాస్ అంటారు సో ఇది ఇప్పటివరకు కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ప్రాఫిట్ అండ్ లాస్ ఇది ఒక్కటే కాన్సెప్ట్ ఇది లైన్ ఉండేది ఇప్పుడు ఎడిషనల్గా ఎవడొచ్చాడు మార్కెట్ ప్రైస్ వచ్చింది మార్కెట్ ప్రైస్ ఎలా వస్తుంది చెప్పండి ఒక ఐటెం తయారవడానికి కానీ ఒక ఐటెం మ్యానుఫ్యాక్చర్ అవ్వడానికి కానీ లేదా కొనుక్కోవడానికి కానీ ఒక కాస్ట్ ఉంటే దాన్ని కాస్ట్ ప్రైస్ అంటారు
సో దానికి ఎగ్జాక్ట్గా ఉంచకుండా కొంచెం రేటు పెంచితే ముద్రించాం అనుకోండి, ప్రింట్ చేసాం అనుకోండి, అది మార్కెట్ ప్రైస్. సో మార్కెట్ ప్రైస్ని యాజ్ ఇస్ అమ్మకుండా కొంత డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత అమ్మితే అది సెల్లింగ్ ప్రైస్. సో ఆ సెల్లింగ్ ప్రైస్కి దీనికి డిఫరెన్స్ ప్రాఫిట్ అండి. ఇప్పుడు ఇక్కడ డిస్కౌంట్ అనేది దేని నుండి ఇస్తాను అంటే కాస్ట్ ప్రైస్ నుంచి ఎప్పుడూ డిస్కౌంట్ ఇవ్వను. డిస్కౌంట్ దేనికి ఇస్తాను నేను? మార్కెట్ ప్రైస్కి ఇస్తాను. సో డిస్కౌంట్ దేని మీద డిపెండ్ అవుద్ది? మార్కెట్ ప్రైస్ మీద డిపెండ్ అవుతుంది. అందుకే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే డిస్కౌంట్ అనేది ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ మైనస్ ఎస్పి, అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్. అదే ప్రాఫిట్ కానీ లాస్ కానీ అర్థం ఏంటి? ఎస్పి మైనస్ సిపి. ఓకే, సో మార్కెట్ ప్రైస్ నుంచి సెల్లింగ్ ప్రైస్ తీసేసి వచ్చేదని ఏమంటారు? డిస్కౌంట్ అంటారు. అలా కాకుండా డిస్కౌంట్ యొక్క పర్సంటేజ్ అడిగాను అనుకోండి, డిస్కౌంట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ ఎంత చెప్పాలి? డిస్కౌంట్ ఇన్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100. అదే ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ అడిగాను అనుకోండి, అప్పుడేం చెప్పాను? ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100, ఎందుకంటే సిపి మీద డిపెండ్ అవుద్ది. లాస్ అడిగాను అనుకోండి, లాస్ బై సిపి ఇంటూ 100. ఇదర్ పాస్ అదే ప్రాఫిట్ ఆర్ లాస్ రెండు పర్సంటేజెస్ కూడా డిపెండ్స్ ఆన్ కాస్ట్ ప్రైస్ సిపి, బట్ డిస్కౌంట్స్ డిపెండ్స్ ఆన్ మార్కెట్ ప్రైస్ ఎంపి. అందుకే డిస్కౌంట్ పర్సంటేజ్ కట్టేటప్పుడు ఏం చేయాలి నాన్న? డిస్కౌంట్ బై ఎంపి. ఒకటి నాకు అర్థమైంది, లాస్ కానీ ప్రాఫిట్ కానీ సిపి మీద డిపెండ్ అవుద్ది, అందుకే ఆ రెండు కట్టేటప్పుడు సిపిని 100% అని తీసుకున్నారు. పాయింట్ ఏనండి, లాస్ ఆర్ ప్రాఫిట్ రెండు దేని మీద డిపెండ్ అవుతాయి? కాస్ట్ ప్రైస్ మీద డిపెండ్ అవుతాయి. అందుకే ఆ రెండు కట్టేటప్పుడు కాస్ట్ ప్రైస్ ఎప్పుడు 100% అని ఫిక్స్ అయిపోమన్నాను, బట్ డిస్కౌంట్ డిపెండ్స్ ఆన్ మార్కెట్ ప్రైస్. అలాంటి టైంలో డిస్కౌంట్ కడుతున్నాను అనుకోండి, అప్పుడు నువ్వేమనుకోవాలి? మార్కెట్ ప్రైస్ని 100% అని తీసుకోవాలి. దీన్నమ్మా మార్కెట్ ప్రైస్ని 100%. సార్ ఏంటి సార్ నిన్నటి వరకు నమ్మ కాస్ట్ ప్రైస్ని కదా 100% ఉన్నారంటే, అక్కడ నువ్వు కట్టింది ప్రాఫిట్ అండ్ లాస్ డిపెండ్స్ ఆన్ కాస్ట్ ప్రైస్, ఇప్పుడు కడుతుంది డిస్కౌంట్స్ డిపెండ్స్ ఆన్ మార్కెట్ ప్రైస్. సో దేని మీద అయితే డిపెండ్ అవుతుందో అది ఎప్పుడు డినామినేటర్లో ఉండాలి, అట్ ది సేమ్ టైం అది ఎప్పుడు 100%గా తీసుకోవాలి. ఓకే, సో ఈ పాయింట్స్ ఇది ఒకసారి చూడండి, ప్రాబ్లమ్స్ చేస్తే ఆటోమేటిక్గా నీ కాన్సెప్ట్ అర్థమైపోతుంది. ఓకే, మార్కెట్ ప్రైస్ మీద సమస్య కదా, ఒకసారి చూడండి. ఫైండ్ డిస్కౌంట్ అండ్ డిస్కౌంట్ పర్సంటేజ్, ఇందాక చెప్పాను కదా డిస్కౌంట్ అనేది ఎలా వస్తుంది? మార్కెట్ ప్రైస్ నుంచి ఎంత అయితే తగ్గించారో అది డిస్కౌంట్, మార్కెట్ ప్రైస్తో కంపేర్ చేస్తే ఎంత డిస్కౌంట్ ఎంత తగ్గిందో అదే డిస్కౌంట్ పర్సంటేజ్, అదే కదా మాట్లాడుకున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో, మార్కెట్ ప్రైస్ ఏమో 500, సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 400, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంతండి? 100. సో ఇది డి తగ్గించాం. సో డిస్కౌంట్ పర్సంటేజ్ కావాలనుకో అప్పుడు ఏం చేయాలని చెప్పాను నేను? డి బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100 వేయమని చెప్పా. సో చేస్తే 100/500 ఇంటూ 100, నేను ఈ జీరో పోతే ఆన్సర్ ఎంతమ్మా? 20% అయిపోయింది. సో సిమిలర్లీ చెప్పండి, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 100, అంతే కదా ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 100. సో డిస్కౌంట్ ఎంత, ఐ మీన్ మార్కెట్ ప్రైస్ 400కి ఇచ్చి నేను ఎంత డిస్కౌంట్ ఇచ్చాను? 300 రూపీస్ కమ్మేశాను. 400 రూపీస్ ఐటము 300 రూపీస్ కమ్మాను అనుకోండి, అంటే అక్కడ ఎంత డిస్కౌంట్ ఉన్నట్టు అంటే, సో చెప్పండి ఏం చేస్తారు? 100/400 ఇంటూ 100, ఈ జీరో. సో చేస్తే ఎంత వచ్చిందమ్మా? 20% డిస్కౌంట్. సో 400 రూపీస్ మీద దాని మీద వేసేసి 300 రూపీస్కి నేను అమ్మేశాను అనుకోండి, అక్కడ ఎంత డిస్కౌంట్ వస్తుంది? 100 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది. పర్సంటేజ్ ఎంత వచ్చింది? 125% వచ్చినట్టు. ఓకే, సిమిలర్లీ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ 700, మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు, ఆఫ్టర్ 10% డిస్కౌంట్ ఫైండ్ ద ఎస్బి, అంటే మార్కెట్ ప్రైస్ ఏమో 700 అంట, ఎంత అన్నాడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అన్నాడు? ఆఫ్టర్ డిస్కౌంట్ 10%, అంటే 100% అనేది వాడు 700 అని ఇస్తే వాడు ఏమడుతున్నాడు? 10% డిస్కౌంట్, అంటే డిస్కౌంట్ పోగా సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉన్నట్టు? 100% 10% పోగా ఇంకెంత ఉంటుందిరా? 90% కదా, అంతకే కదా మా ఐటెం వెళ్తుంది. 100% రాసుకున్నాను నేను, 10% తగ్గించాను లేరా అని చెప్పాను, అంటే ఎంత తగ్గుతుంది? 10% పోతుంది, ఇంకెంత ఉంటుంది? 90%. సో 100% 700 అని తీసుకున్నాను అనుకోండి, 90% ఎంత అని క్వశ్చన్ వేసుకుంటా. ఈ జీరో మల్టిప్లై చేస్తే 630. సో అమ్మిందంతా 630కి. సిమిలర్లీ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఇస్ 1000, 25% డిస్కౌంట్ ఫైండ్ ఇట్స్ ఎస్పి అంటున్నాడు. సో 100% అనేది 1000 తీసుకుంటాను, 25% డిస్కౌంట్ చేస్తే 75% ఎంత అనేసి అనుకో, 0000 మల్టిప్లై చేస్తే 750. ఆన్సర్
Similarly, the selling price of an article 350 after 30% discount, find the MP. MP ante enti? Market price. మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇస్తారు. డిస్కౌంట్ ఇచ్చాక సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. సో ఎప్పుడు ఎంత ఏది ఉంటుంది మార్కెట్ ప్రైస్? 100% ఉంటుంది. దాంట్లో డిస్కౌంట్ పోగా ఉన్నది ఏంటి? సెల్లింగ్ ప్రైస్. ఎంత డిస్కౌంట్ ఇచ్చానని చెప్తున్నాను నేను? 30%. సో ఎప్పుడు మార్కెట్ ప్రైస్ ఎంత? 100%. అందులో 30% డిస్కౌంట్ తీసేస్తే ఎంత వచ్చింది? 70%. దాన్ని ఏమంటారని తెలుసు? సెల్లింగ్ ప్రైజా. సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటున్నాడు వాడు? 350. అంటే ఇండైరెక్ట్గా 70% అనేది 350 అయితే 100% అనేది ఎంత? ఇది క్వశ్చన్. సో 0 0 7 ఇందులో 5 times మల్టిప్లై చేస్తే 500. ఎంత? 500. సిమిలర్లీ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ 800. సో ఆర్టికల్ మీద ఎంత మార్కెట్ చేశాడు? 800. ఆఫ్టర్ 10% డిస్కౌంట్. దాని మీద డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు? 10% ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏ పర్సన్ గెయిన్స్? 20%. ఎంత లాభం వస్తుందంట? 20% వస్తుందండి. అయితే దెన్ ఫైండ్ ద కాస్ట్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. సో లెక్క చేద్దామా. ముందు మార్కెట్ ప్రైస్ ఎంత ఉందమ్మా? 800 ఉంది. ఓకే, 800 ఉంది. సో దాని మీద డిస్కౌంట్ ఇచ్చాను కాబట్టి ముందు సెల్లింగ్ ప్రైస్ కట్టచ్చు. సో స్టార్టింగ్ 100% తీసుకుంటే 800, అందులో డిస్కౌంట్ ఎంత? 10%. అంతే, డిస్కౌంట్ ఇచ్చాను కాబట్టి ఎంతకు వెళ్ళినట్టు? 90% వెళ్ళింది. సో 90% ఎంత క్వశ్చన్ వేసాను అనుకో. సో చెప్పండి, 0 0 0 0. సో ఎంత మల్టిప్లై చేస్తాను? 720. ఇప్పుడు ఇది ఇదమ్మో మార్కెట్ ప్రైస్, ఇప్పుడు ఇది సెల్లింగ్ ప్రైస్ ఎస్పి. ఎస్పీ నుంచి కాస్ట్ ప్రైస్ వచ్చేప్పుడు డిస్కౌంట్ మార్కెట్ ప్రైస్ అనే కాన్సెప్ట్ మొత్తం వదిలేదు, పక్కన పడారు. ఇప్పుడు నాకు క్వశ్చన్లో ఏముంది? ఎస్పీ ఉంది. ఎంత ఉంది? 720 ఉంది. ఎస్పీ ఎంత ఉంది? 720. ఎస్పీకి కాస్ట్ ప్రైస్కి రెండేట్లకి మాత్రమే రిలేషన్ చూడండి. ఎస్పీకి కాస్ట్ ప్రైస్కి మాత్రమే రిలేషన్ చూడండి. కాస్ట్ ప్రైస్కి ప్రాఫిట్ కలిపితే వచ్చేదాన్ని ఎస్పీ అంటారు. ఇక్కడ ప్రాఫిట్ ఎంత వచ్చింది? గెయిన్స్ 20% అన్నాడు కదా. సో 20% ఎస్పీ సిపి ప్రాఫిట్. ప్రాఫిట్ దృష్ట్యా 100% అంటే ఏం తీసుకోవాలి? కాస్ట్ ప్రైస్ తీసుకోవాలని చెప్పాను. విత్ రెస్పెక్ట్ టు డిస్కౌంట్ మాట్లాడితే మార్కెట్ ప్రైస్ ఇస్ ద 100%. విత్ రెస్పెక్ట్ టు ప్రాఫిట్ ఆర్ లాస్ మాట్లాడితే కాస్ట్ ప్రైస్ ఇద్దా 100%. రెండు విషయాలు గుర్తుపెట్టుకో. స్టార్టింగ్ అంతా నిన్నంతా నేను చెప్పినప్పుడు కాస్ట్ ప్రైస్ సిపి ఎప్పుడు 100% అని చెప్పా. ఈరోజు సగం సమస్కి సిపి 100% చెప్పి సగం సమస్యకు మాత్రం ఏం చెప్తున్నాను? మార్కెట్ ప్రైస్కి 100% చెప్తున్నా. ఎందుకు? అక్కడ డిస్కౌంట్ మాట్లాడారు. ప్రాఫిట్ మాట్లాడితే సిపి ఇస్ ద 100%, డిస్కౌంట్ మాట్లాడితే ఏంటి? మార్కెట్ ప్రైస్ ఇస్ ద 100%. ఇప్పుడు నువ్వు మాట్లాడుతుంది ఏంటి? గెయిన్ ఆఫ్ 20% అంటే ఇది ప్రాఫిటే కదా నాన్న. సో ఇప్పుడు ఏది 100% పోద్ది? కాస్ట్ ప్రైజ్ అయినా. సో ప్రాఫిట్ కలిపితే ఏమైపోద్ది? సెల్లింగ్ ప్రైజ్ అయినా. ఎంత ప్రాఫిట్ కలపాలి? 20%. కాస్ట్ ప్రైజ్ ఎంత? 100%. రెండు కలుపు 120% అనేది ఎంత? 720 అయితే 100% ఎంత అని క్వశ్చన్ వేసాను అనుకో. 0 0 12 72 6 times 6 into 100 600. ఇది కాస్ట్ ప్రైజ్. సరిగ్గా చూడండి, ఆడు మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు, 10% డిస్కౌంట్ తీసేసా, సెల్లింగ్ ప్రైస్ వచ్చింది, అది 20% ప్రాఫిట్కి ఈక్వల్, అంటే 120% ఈజ్ ఈక్వల్ 720 తీసుకున్నా. కాస్ట్ ప్రైస్ కావాలి 100%. సో ఇది ఇక్కడ ఈ మోడల్ చెప్పడం రీజన్ ఏంటంటే ఇది సెల్లింగ్ ప్రైస్, ఇది కాస్ట్ ప్రైస్, ఇది మార్కెట్ ప్రైస్ అని ఒక క్లారిటీ ఉండాలి. ఇది డిస్కౌంట్, ఇది ప్రాఫిట్. దేన్ని 100% తీసుకోవాలి, దేన్ని 120% తీసుకోవాలి, దేన్ని 90% తీసుకోవాలి అని డౌట్ పెట్టుకోకూడదు. ఎప్పుడూ మార్కెట్ ప్రైస్ 100% ఉంటుంది, అందులోంచి డిస్కౌంట్ తీసేయాలి, అప్పుడు వచ్చేదాన్ని సెల్లింగ్ ప్రైస్ అంటారు. సెల్లింగ్ ప్రైస్ ఎప్పుడు కాస్ట్ ప్రైస్ కంటే ఎక్కువ ఉంటుందో తక్కువ ఉంటుందో అప్పుడు కాస్ట్ ప్రైస్ ఏమిటి? 100% స్టార్ట్ చేస్తాను. సో 100% స్టార్ట్ చేస్తాను, 100%తో ఎండ్ చేస్తాను. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఇబ్బంది పడకుండా చేయాలి. ఓకేనా? నోట్ చేయండి. ఓకే, నెక్స్ట్ మనం డిస్కస్ చేద్దాం. చూడండిమ్మా, సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 10% అండ్ 20% ఆర్ ఈక్వలెంట్ టు సింగిల్ డిస్కౌంట్. జనరల్గా ఇప్పుడు మనం ఏదైనా కంపెనీ ఏదైనా షాపింగ్ కాంప్లెక్స్ చూసినప్పుడు ఆషాఢం డిస్కౌంట్ అని చెప్పి 50%, 40%, 30%, 20%, 10% అంటాడు. అంటే ముందు 50% ఇస్తాను, తర్వాత 20% ఇస్తాను అంటాడు. మనం 50% + 20% అంటే 70% పోగా 30% ఇస్తాం అనుకుంటాం. ఇప్పుడు 70% ఇద్దాం అనుకున్నప్పుడు వాడు డైరెక్ట్గా 70% డిస్కౌంట్ అని ఇవ్వచ్చుగా. పర్టికులర్గా 50% మరియు దాని మీద 20% మరియు దాని మీద 10% అంటాడు. అంటే ఏంటి? మన కౌంటింగ్లో 50, 20, 30, 10 ఏదైతే 80% పోగా ఇంక 20% కదా చాలా చీప్ అమ్మ అనుకుంటాం. యాక్చువల్ అలా ఉండదండి డిస్కౌంట్ అనేది.
సో వరుసగా డిస్కౌంట్ మారే కొద్దీ అమౌంట్ చేంజ్ మారిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమన్నాడు, రూల్ ప్రకారం 10% అండ్ 20% డిస్కౌంట్ ఇస్తే ఓవరాల్గా సింగిల్ డిస్కౌంట్ ఎంత అంటాం. సో 10 20 కలిపితే ఓవరాల్గా డిస్కౌంట్ ఎంత, 30%. ఇంత సింపుల్ క్వశ్చన్ ఇచ్చాడు అన్న ఫీలింగ్ కూడా వస్తుంది ఒక టైంలో, బట్ అది కాదు. సో ఏం జరుగుతుందంటే, స్టార్టింగ్లో డిస్కౌంట్ అని వచ్చేప్పుడు మార్కెట్ ప్రైస్ ఉంటుంది, ఎంత ఉంటుంది 100 ఉంటుంది. సో దాని మీద నువ్వు డిస్కౌంట్ ఎంత ఇచ్చో, 10 ఇచ్చో, అంటే ఇంకెంత ఉండాలి, 90 ఉండాలి బై 100. దాని మీద ఎంత ఇచ్చో, 20 ఇచ్చో, అంటే ఎంత ఉండాలి, 80 ఉండాలి రై. సో ఈ జీరో. సో 9 × 8 ఎంతమ్మా, 72. సో ఇప్పుడు ఎంతకు వచ్చింది, 100 రూపీస్ ఉండాల్సిన మార్కెట్ ప్రైస్ 72 రూపీస్ సెల్లింగ్ ప్రైస్కి వచ్చింది. సో 100 నుంచి 72 రావడానికి డిఫరెన్స్ ఎంతరా, అంటే ఎంత తగ్గింది, 28 తగ్గింది. సో ఆన్సర్ 28%. లేదా డైరెక్ట్గా రాయి, 100 - 72 చేస్తే 28%. ఓకేనా, అంటే ఇప్పుడు కూడా ఒకసారి 10 ఇచ్చి ఇంకోసారి 20 ఇచ్చాడు అనుకోండి, దాని అర్థం 30 కాదు, ఎంత అర్థం, 28కి ఈక్వల్. సో ఎలా చేయాలి సార్ అంటే, స్టార్టింగ్లో మార్కెట్ ప్రైస్ ఎప్పుడు ఎంత ఉంటుందమ్మా, 100% ఉంటుంది. ఎంత తగ్గింది ఫస్ట్ని, 10% తగ్గింది కాబట్టి 90/100. తర్వాత ఎంత తగ్గింది, 20 తగ్గింది కాబట్టి 80/100. సింప్లిఫై చేస్తే ఎంత వచ్చింది, 72 వచ్చింది. అరే స్టార్టింగ్లో ఉన్న మార్కెట్ ప్రైస్ ఏమో 100, లాస్ట్కి వచ్చిన ఆన్సర్ ఏమో 72. బాగా గుర్తుపెట్టుకో, ఇక్కడ ఉన్నదాన్ని మార్కెట్ ప్రైస్ అంటారు, ఇక్కడ ఉన్నదాన్ని సెల్లింగ్ ప్రైస్ అంటారు. ఓకేనా, ఎంత అంటారు, సెల్లింగ్ ప్రైస్. సిమిలర్లీ సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 10, 20, 25 ఆర్ ఈక్వల్ టు సింగిల్ డిస్కౌంట్ 100. సో ఫస్ట్నే మార్కెట్ ప్రైస్ ఎంత ఉంటుందమ్మా, 100ఆ, దాని మీద డిస్కౌంట్ ఎంత ఇచ్చాను, 10ఆ, అంటే 90/100ఆ, దాని మీద డిస్కౌంట్ ఎంత ఇచ్చాను, 20ఆ, అంటే 80/100ఆ, దాని మీద డిస్కౌంట్ ఎంత ఇచ్చాను, 25ఆ, తీసేస్తే 75/100ఆ. సో సింపుల్గా చేయనా, ఈ జీరో, ఇందులో 25 3 times, ఇందులో 4 times, 4 × 8 ఎన్ని సరిపోతుందమ్మా, 2 times పోతుంది. సో 9 × 2 = 18, 18 × 3 = 54, అంటే 100 నుంచి ఎక్కడికి వచ్చేసాను నేను, 54కి వచ్చేసాను, అంటే ఎంత డిఫరెన్స్ వచ్చింది, 46. బాధ ఏంటంటే ఇంత మోడల్ సమ్ చేయడం వచ్చి కూడా ఆన్సర్ 54 అనుకుని 54 పెట్టేస్తారు, 100 నుంచి 54కి వచ్చారు. దీన్ని ఏమంటారని చెప్పాను, ఎంపీ. దీన్ని ఏమంటారని చెప్పాను, ఎస్పీ. ఎంపీ మైనస్ ఎస్పీ చేస్తే వచ్చేది డిస్కౌంట్, మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. ద డిఫరెన్స్ బిట్వీన్ మార్కెట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ద డిస్కౌంట్. అంతేగాని ఇక్కడ ఏదో వచ్చింది కదా 54% డిస్కౌంట్ అనుకుని పెట్టేస్తావు, తీరా చూస్తే ఆప్షన్లో కూడా ఉంటుంది, కానీ అది కరెక్ట్ పద్ధతి కాదు. సో దీని ఆన్సర్ ఎంతనైనా 100 - 54 చేయాలి, చేస్తే ఎంతమ్మా, 46%. సరిగ్గా ఇక్కడ చూడండి, 10, 20, 30, 30 × 25 అంటే 55 అనుకుంటాం ఒక రకంగా, అది తప్పు, 54 వచ్చింది కదా, ఇది కూడా కన్ఫ్యూజ్ అవుతాం, ఇది తప్పు. సో ఆన్సర్ ఎంత, 100 - 54 చేస్తే 46. సో మార్కెట్ ప్రైస్తో స్టార్ట్ అవుద్ది, సెల్లింగ్ ప్రైస్తో ఎండ్ అవుద్ది. ఓకేనా, సో చూడండి, లిస్ట్ ప్రైస్ ఆఫ్ ఇస్ టేబుల్ అట్ ఈ షోరూమ్ ఈజ్ 1800 అండ్ ఇట్ ఈస్ బీయింగ్ సోల్డ్ అట్ సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 5%, 10%, ఇట్స్ నెట్ సెల్లింగ్ ప్రైస్ ఎంత. సో షోయింగ్ షోరూమ్లో షో చేసే ప్రైస్ నేమ్ మార్కెట్ ప్రైస్ అంటారని చెప్పాను కదా, అది ఎంత ఉందంట, 800 ఉందంట. డిస్కౌంట్స్ ఏమి ఇచ్చాను, 5% ఇచ్చాను, 10% ఇచ్చాను, అయితే నెట్ సెల్లింగ్ ప్రైస్ ఎంత అన్నాడు. నేను ఏం చెప్పాను, మార్కెట్ ప్రైస్తో స్టార్ట్ అవుద్ది, ఎండ్కి వచ్చేదాన్ని సెల్లింగ్ ప్రైస్ అంటారు. ఇక్కడ డిస్కౌంట్ అడగట్లే, డైరెక్ట్గా ఏమడుగుతుంది అన్న, సెల్లింగ్ ప్రైస్ అడుగుతున్నాడు, బుద్ధిగా ఉంది కదా. సో 1000 ఎంత, 1800 అనేది మార్కెట్ ప్రైస్ ఫార్ములా. మార్కెట్ ప్రైస్ ఇంటూ డిస్కౌంట్స్ 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 ఎన్ని డిస్కౌంట్స్ ఉంటాయి అన్ని వేసేస్తే ఈక్వల్టీ అవుతుంది సెల్లింగ్ ప్రైస్, అదే కదా. సో చెప్పండి, 1800 × సో 5% డిస్కౌంట్ ఇస్తే 95/100 × 10% డిస్కౌంట్ ఇస్తే 90/100. సో ఈ జీరో పోయి, ఈ జీరో పోయింది. 95 - 15 = 19 times, ఇందులో 2 times, 2 × 18 = 9 times. సో చేస్తే 9 × 9 = 81, 81 × ఎంత చెప్పాలి, 19 చెప్పాలి. 81 × 20 చేస్తే ఎంత వస్తుంది, 162. సో 1620 - 81 తీసేసాను అనుకోండి, 9 3 అంటే ఆన్సర్ 1539.
ఆన్సర్ ఎంతమ్మా 1539 లేదా 19 × 9 అంటే మల్టిప్లై చేసిన సార్ నీకు అదే వస్తుంది 19 × 9 చేసేసి తర్వాత ఇంకో 9 మల్టిప్లై చేస్తాను అనుకోండి ఎంత వస్తుంది 1539 సిమిలర్లీ ఆఫ్టర్ సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 10% అండ్ 20% అండ్ ఆర్టికల్ వాజ్ సోల్డ్ ఫర్ 1728 వాట్ వాజ్ ద మార్కెట్ ప్రైస్ ఈసారి మార్కెట్ ప్రైస్ ఎంత అడుగుతున్నాడు డిస్కౌంట్ ఇచ్చేసాడంట సెల్లింగ్ ప్రైస్ కూడా ఇచ్చేసాడు ఇక్కడ ఎంత 1729 నీకు మార్కెట్ ప్రైస్ ఎంత అడుగుతున్నాడు సో మార్కెట్ ప్రైస్ ఇక్కడ ఉంటుంది అది తెలియనప్పుడు ఏమనుకోవాలి ఎక్స్ అనుకోవాలి ఇంటూ డిస్కౌంట్ ఎంతమ్మా 10% అంటే 90/100 ఇంకో డిస్కౌంట్ ఎంతరా 20% అంటే 80/100 ఈజ్ ఈక్వల్ ఎంత అంట 1728 నేను ఈ 0 8 17లో 2 times 12లో 1 time 48లో 6 times 9 21లో 2 times 36లో 4 times ఈ 2 జీరోలు అక్కడ గెలిపింది అనుకోండి ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంతనా 2400 సో యాక్చువల్లీ స్టార్టింగ్లో ఎంత ఉంది అది 2400 ఉంది తర్వాత డిస్కౌంట్ 10% ఇచ్చారు తర్వాత డిస్కౌంట్ 20% ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఓవరాల్గా ఎంతకు వచ్చింది 1728 వచ్చింది సో ఇది మార్కెట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి మధ్యలో డిస్కౌంట్గా ఉన్న రిలేషన్ సమ్స్ అడిగితే ఈ విధంగా అడుగుతారు జాగ్రత్తగా వచ్చాయి ఓకే నెక్స్ట్ మనం చూద్దాం ఒకసారి చూడండి మార్కెట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ 2400 ఏ మ్యాన్ బాట్ ద సేమ్ ఫర్ 1728 ఆఫ్టర్ గెటింగ్ 2 successive డిస్కౌంట్ ఫస్ట్ బీయింగ్ 10% వాట్ వాజ్ ద సెకండ్ డిస్కౌంట్ రేట్ అది మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఏదైనా ఐటెం ఎంత ఉందంట 2400 ఉందంట ఓకే 2400 దానికి 2 successive డిస్కౌంట్స్ తర్వాత దాని అమౌంట్ ఎంతకు వచ్చింది 1728 కొనుక్కున్నాడు అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత 1728 సరే అయితే మనం అనుకున్నాం కదమ్మా మార్కెట్ ప్రైస్ ఇక్కడ ఉంటుంది సెల్లింగ్ ప్రైస్ ఇక్కడ ఉంటుంది సో ఫస్ట్ డిస్కౌంట్ ఎంతంట 10% అంటే ఎంత వచ్చింది 90/100 సెకండ్ డిస్కౌంట్ ఎంత అడుగుతున్నాడు సో 2 discount కూడా ఉంది అది ఎంతో తెలియదు సో తెలియనప్పుడు ఏం చేయాలంటే x/100 అని తీసుకోవాలి అది అసలు ఏముందో లేదో ఎక్స్ అనుకోవాలి వై అనుకోవాలి నాకు రాదు సార్ అంటే ఏమనుకో కడవదులే ఆ స్పేస్ అలదులే సమ్ డిస్కౌంట్ ఇస్తే 1% ఉంటుంది కదా అది ఎంతో తెలియదు అలదులే ఇప్పుడు చూడండి నాన్న ఇది క్యాన్సిల్ చేయడం ట్రై చేద్దాం మిగతా ఇక్కడ ఎంత ఉందో ఆ విషయం వదిలే ఓకే సో ఈ జీరో దాన్ని ఈ జీరో 9 పైన ఉంది 1728 కూడా పైన ఉంది సో ఈజ్ ఈక్వల్ టు అవతల ఉంది కాబట్టి 2 క్యాన్సిల్ అవుతాయి 17లో 1 time 82లో 9 times ఇంకెంత ఉంది 18లో 2 times నేను 24 192లో ఎన్నిసార్లు పోతుందిరా అంటే 8 times పోతుందిరా సో ఇక్కడ ఎంత ఉందో తెలియదు కానీ ఇది ఎక్స్ అనుకున్నారనుకోండి ఈ 0 అవతలకి వెళ్తే ఏమైంది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 80% కానీ ఇక్కడ 80% వచ్చింది ఇక్కడ 90% వచ్చిందంటే ఎంత డిస్కౌంట్ ఇచ్చాను 10% ఇచ్చానని చెప్పు 100 - 10 చేస్తే 890 కాబట్టి ఇక్కడ 80 వస్తుంది ఈ ప్లేస్లో ఎంత వచ్చింది 80 వచ్చింది 80 రావాలంటే ఎంత తీస్తే 80 వస్తుంది 100లోంచి 20 తీస్తే 80 వస్తుంది కాబట్టి ఆన్సర్ 80 వేయకూడదు 100 - 80 ఈజ్ ఈక్వల్ టు 20% డిస్కౌంట్ ఆల్రెడీ ఇందాక ఈ లెక్క కూడా చెప్పుకున్నాం ముందు మోడల్లోనే ఇక్కడే చెప్పుకున్నాం అక్కడ 2400 ఉండేది లేదా 1728 అయింది అంతకుముందు 10% 20% డిస్కౌంట్ ఇస్తే అంటే ఆన్సర్ ఎంత వచ్చింది 2400 వచ్చింది ఇక్కడ ఎక్స్ తీసుకొని చేసాం అదే ఎక్స్ ఇప్పుడు ఎక్కడికి వచ్చింది ఇక్కడ షిఫ్ట్ అయింది అనమాట ఓకే నా సేమ్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఇస్ 4500 అంటే ఇక్కడ 4500 వేయాలి వన్ బాట్ సేమ్ ఫర్ 2700 ఇక్కడ 2700 వేయాలి గెటింగ్ 2 successive డిస్కౌంట్స్ ఫస్ట్ బీయింగ్ 20% సో 20% అంటే 80/100 ఇక్కడ ఎంతో తెలియదు కాబట్టి x/100 చేసి సమ్ సేమ్ చేసాం అనుకోండి ఆటోమేటిక్గా నీకు ఆన్సర్ వస్తుంది లైక్ చూడండి 4500 × 80/100 × x/100 ఈక్వల్ టు 2700 నేను ఈ జీరో పోయిందిరా ఇంకా ఈ జీరో పోయింది 8లో 4 2 times 25 times 2 10లో 5 times నా 27లో 9 3 times 45 ఎన్ని సరిపోతుందిరా 5 times సో ఈ ఫైవ్ క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి 25 × 3 ఎంతమ్మా 75 సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది ఇప్పుడు 75% నేను ఇది 75% వచ్చింది అంటే ఎంతో కొంత డిస్కౌంట్ ఇచ్చి ఉండాలి ఎంత డిస్కౌంట్ ఇచ్చి ఉండాలి 100లోంచి ఆ 75 తీసేస్తే ఎంత వచ్చింది 25% సో ఇది డిస్కౌంట్
సో మనం చాలా అంటే చాలా మార్కెట్ ప్రైస్ ఉంటుంది, ఒకసారి డిస్కౌంట్ ఇస్తే అది 100లో తీసి బై 100 వేస్తాను, ఇంటూ ఎక్స్ బై 100 ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ వేయాలి. సో ఇక్కడ మార్కెట్ ప్రైస్ 4500, సెల్లింగ్ ప్రైస్ 2700, ఒకసారి డిస్కౌంట్ 20% ఇస్తే 80/100, ఇంకోసారి అంత తెలియదు కదా x/100. సింప్లై చేయగా ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది, 75 వచ్చింది. మనం ఏం చేయాలి, 100లో 75 తీసి 25% అని చెప్పాలి. ఓకే, మోడల్ చూడండి. నెక్స్ట్ మోడల్ ఏంటంట, ద ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ రేజ్డ్ బై 25%. సో ఒక ఐటెం ఉంది, ఆల్రెడీ దానికి ఒక ప్రైస్ ఉంది, అంటే కొచ్చేయని విధానం లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ అమౌంట్ అనుకుందాం, దాని మీద ఎంత అమౌంట్ పెంచాను, 25% పెంచాను. సో 25% పెంచితే అదేమవుద్ది, ఇప్పుడు మార్కెట్ ప్రైస్ అవుద్ది పెంచి. అండ్ సక్సెస్ఫుల్ డిస్కౌంట్స్, 2 డిస్కౌంట్స్ ఇచ్చాను, 10% ఒకటి, 4% ఒకటి. అయితే ఫైండ్ ద ప్రాఫిట్ ఆర్ లాస్, అసలు ప్రాఫిట్ ఆర్ లాస్ అని ఎందుకు అడుగుతాడు, అంత చేస్తే. ఎందుకంటే 25% పెంచో కానీ తర్వాత ఎంత తగ్గించో, 10% ఒకసారి తగ్గించో, 4% తగ్గించో. రూల్ ప్రకారం 14 తీసేస్తే 11% ప్రాఫిట్ అనుకుంటాం, అలా ఉండదమ్మా. ఒక్కసారి చూడండి మంచి సమ్ము, స్టార్టింగ్ ఎంత ఉంటుందిరా, కాస్ట్ ప్రైస్ 100% ఉంటుంది. సో నువ్వు దానికి ఎంత పెంచో, 25 పెంచో, అంటే ఎంత అయింది అది, 125/100. తర్వాత ఎంత డిస్కౌంట్ ఇచ్చావు, 10% ఇచ్చావు, అంటే ఎంత అయింది అది, 90/100. తర్వాత ఎంత డిస్కౌంట్ ఇచ్చావు, 4% ఇచ్చావు, అది ఎంతైంది, 96/100. ఇప్పుడు ఫైనల్గా ఎంత వచ్చింది అని అనుకో, ఈ రెండు జీరోలు పోయినాయిరా, నన్న 125లో 25 5 టైమ్స్, ఇందులో 4 టైమ్స్, 5లో 400 అనేది ఎన్నిసార్లు పోతుందిరా, 20 టైమ్స్, ఈ జీరో నన్న 2 96లో 48 టైమ్స్ పోతుంది, 4 48లో ఎన్నిసార్లు పోతుంది, 12 టైమ్స్, 12 × 9 మల్టిప్లై చేస్తే ఎంత, 108. స్టార్టింగ్లో 100 ఉండేది, ఇప్పుడు ఎంత అయింది, 108 అయిందండి. ఎంత పెరిగింది, 8% పెరిగింది. సో ఇప్పుడు ప్రాఫిట్ చెప్తాను, సో పెరిగింది కాబట్టి ఎంత వస్తుందన్నా ప్రాఫిట్, దాని వాల్యూ ఎంతమ్మా, 8% అని చెప్పాలి. స్టార్టింగ్లో కాస్ట్ ప్రైస్ ఎంత, 100%, 25% హైక్ చేశానా, 125/100, తర్వాత 10% డిస్కౌంట్ ఇచ్చానా, 90/100, తర్వాత 4% డిస్కౌంట్ ఇచ్చానా, 96/100, మొత్తం సింప్లిఫై చేస్తే నీకు 108 వచ్చిందా. సో 100 రూపాయల వస్తువు 108 రూపాయలకు వచ్చింది, అంటే ఎంత గెయిన్లో ఉన్నట్టు, 8% గెయిన్లో ఉన్నట్టు. అదే సిమిలర్లీ ఇది కూడా చెప్పాను, సో 50% రేట్ చేశాను, అంటే స్టార్టింగ్ 100 ఉంది, పెంచింది ఎంత అయింది, 150/100, తర్వాత డిస్కౌంట్స్ ఎంతమ్మా, 20 అంటే 80/100, ఇంకో డిస్కౌంట్ ఎంతరా, 90/100. సో సింప్లిఫై చేస్తే ఈ రెండు జీరోలు ఈ జీరో 15లో 3 టైమ్స్ 2 టైమ్స్ 2లో 4 టైమ్స్, 12 9 అంటే ఎంతమ్మా, 108. సింప్లిఫై మళ్ళీ సేమ్, 100 నుంచి 108 రావడానికి ఎంత ఉంది, 8% ప్రాఫిట్. సో క్వశ్చన్ చాలా జాగ్రత్తగా, ఒక వస్తువుని పెంచాడంట, తర్వాత 2 డిస్కౌంట్లు ఇచ్చాడంట, ఓవరాల్గా ఎంత పెరిగిందని అడుగుతున్నాడు. సో చెప్ ఓకే, జాగ్రత్తగా వచ్చండి, ఇంకొన్ని మోడల్స్ ఉన్నాయి డిస్కస్ చేసి కంప్లీట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ మోడల్ డిస్కస్ చేద్దాం, ఒకసారి చూడండి. ఎట్ వాట్ పర్సెంట్ అబౌవ్ ది కాస్ట్ ప్రైస్ మస్ట్ హ్యావ్ షాప్ కీపర్ మార్క్ హిస్ గూడ్స్ సో దట్ హీ గెయిన్స్ 8% ఈవెన్ ఆఫ్టర్ గివింగ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 10% ఆన్ ఎంపీ. అంటే ఒక కాస్ట్ ప్రైస్ ఉంది, దాని మీద ఎంత రేజ్ చేస్తే, అంటే ఎంత పెంచితే, అంటే మార్కెట్ ప్రైస్ ఎంత దాకా తీసుకొస్తే, ఏమడుగుతున్నాడు వాడు, షాప్ కీపర్ మార్క్ హిస్ గూడ్స్ సో దట్ హీ గెయిన్స్ 8%, అంటే ప్రాఫిట్ ఎంత రావాలంట, 8% రావాలంట, అంటే ఎంత కమ్మాలి, 108 రూపీస్ కమ్మాలి. ఈవెన్ ఆఫ్టర్ గివింగ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 10% ఆన్ ఎంపీ, అంటే ఒక కాస్ట్ ప్రైస్ ఉంది, దాని మీద కొంత పెంచితే మార్కెట్ ప్రైస్ అయింది, దాని కొంచెం తగ్గిస్తే డిస్కౌంట్ అయింది, అయినా సరే ప్రాఫిట్ ఎంత రావాలి, 8% రావాలి, అంటే ఎంత కమ్మాలి, 108 కమ్మాలి. సో నేను కాస్ట్ ప్రైస్ ఎంత అనుకుంటానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలియదు కాబట్టి సమ్ 100 అనుకుందాం, దాని మీద ఎంత పెంచాడో తెలియదు, పెంచాలన్నాడు కాబట్టి తెలియదు కాబట్టి ఎంత అనుకుంటాను, x/100. తర్వాత ఏమైంది, డిస్కౌంట్ ఇచ్చా ఎంత, 10% అంటే 90/100. ఇదంతా ఈక్వల్ చేస్తే ప్రాఫిట్ ఎంత రావాలి, 8%, అంటే 100 అలా 8 పెరగాలి. సో 8 పెరగాలంటే ఎంత అవ్వాలి, అది 108. అలా అవ్వాలంటే వాడు ఏమడుగుతున్నాడు, ఎంత రేజ్ చేయాలి, అంటే ఎక్స్ ఎంత పెరగాలి అన్నది క్వశ్చన్ వేస్తున్నాడు. సరే అయితే ఈ జీరో కొట్టుకుపోయింది, ఈ జీరో పోయింది, 9
ఎన్ని సార్లు పోతుంది 12 టైమ్స్ పోతుంది ఈ జీరో ఇక్కడికి వస్తే దట్ ఎంప్లాయిస్ ఏం చెప్పొచ్చు నాన్న x is equal to 120 అంటే ఎంత పెరగాలి 100 అలా 120 అయ్యింది సో ఎంత పెంచాడు నాన్న సో గెయిన్ 20% గెయిన్ ఎంతమ్మా 20% సో ఇంకొక రకంగా చేయొచ్చు సారంటే చేయొచ్చు అది ఎలా చేయొచ్చు అన్నది కింద ప్రాబ్లంలో ప్రయత్నిద్దాం కొన్ని ఇక్కడ చెప్పేద్దాం సో నేను ఇక్కడ ఏం చెప్తానంటే నాన్న నువ్వు 10% డిస్కౌంట్ ఇచ్చేసావు డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఉన్నదాన్ని ఏమంటారు మనం సెల్లింగ్ ప్రైస్ అంటాం డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఉన్నదాన్ని ఏమంటాం సెల్లింగ్ ప్రైస్ డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఉన్నదాన్ని సెల్లింగ్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ డిస్కౌంట్ సెల్లింగ్ ప్రైస్ అంతే కదా అలాగే 8% ప్రాఫిట్ వచ్చింది ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా దాన్ని కూడా ఏమని పిలుస్తాం మనం సెల్లింగ్ ప్రైస్ అంటాం అది 8% ప్రాఫిట్ వచ్చిందంటే 108 సో వాడు పాయింట్ ఆఫ్ వ్యూలో 90% అన్నా సెల్లింగ్ ప్రైజే 108% అన్నా సెల్లింగ్ ప్రైజే నీకు కావాల్సింది ఏంటి కాస్ట్ ప్రైస్ 100% ఎంత అని అనుకోండి సో ఈ జీరో 9 × 12 × 10 = 120 ఇది లెక్క చేసే విధానం సో 10% డిస్కౌంట్ ఇచ్చినా సెల్లింగ్ ప్రైస్ అంటాం 8% ప్రాఫిట్ ఇచ్చినా సెల్లింగ్ ప్రైస్ అంటాం అందుకే 90% అనేది 108కి ఈక్వల్ అయితే 100% కాస్ట్ ప్రైస్ మధ్యలో ఉంటుంది కదా 100% ఎంత అంటే 120 వస్తుంది సిమిలర్లీ ఈ మోడల్లో చేద్దాం at 1% above the cost price must be shop keeper marking his goods so that the gains 20% even after giving a discount of 25% so 25% discount ఇచ్చా కూడా అంటే 75% అనేది దేనికి ఈక్వల్ 20% ప్రాఫిట్ అంటే 120 సో 100% ఎంత అనేది క్వశ్చన్ ఇస్తే అనుకో ఇందులో 3 టైమ్స్ ఇందులో 4 టైమ్స్ ఏ 3 ఇందులో ఎన్నిసార్మా 4 టైమ్స్ 4 × 4 = 160 సో ఆన్సర్ 60% గెయిన్ ఇది చేసే విధానం లేదు ఇలా చేసినా సరే దీనికి ఆన్సర్ వస్తుంది జాగ్రత్తగా చూడండి నెక్స్ట్ మోడల్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ మోడల్ అండి ఏ పబ్లిషర్ గివ్స్ 20% డిస్కౌంట్ టు ది బుక్ సెల్లర్ ఏ పబ్లిషర్ గివ్స్ 20% టు ది బుక్ సెల్లర్ డిస్కౌంట్ టు ది బుక్ సెల్లర్ ఇఫ్ ద బుక్ సెల్లర్ సోల్డ్ ద బుక్స్ అట్ ఒరిజినల్ ప్రైస్ అంటే బుక్ మీద ఎంత ఉందో అంతకే అమ్మేశాడు దెన్ ఫైండ్ హిస్ ప్రాఫిట్ అంటే ఇక్కడ ఏం జరిగిందంటే బుక్ రాసిన వాడిని పబ్లిషర్ అంటాడు సో దాని మీద అమౌంట్ కూడా 200 / 300 రాసేసుకున్నాను రాసేసుకుని నేను పబ్లిషర్కి ఇచ్చేసా ఎంత పబ్లిషర్కి ఎంత డిస్కౌంట్ ఇచ్చాను 20% డిస్కౌంట్ ఇచ్చాను కానీ నేను ఎంతైతే అమౌంట్ వేసానో అదే అమౌంట్కి నీకు అమ్మేశాడు కానీ ఖచ్చితంగా తనకు ప్రాఫిట్ వచ్చి ఉండాలి కదా ఎందుకంటే తనకి ఈ బుక్ మీద నేను తనకి ఇచ్చినప్పుడు 20% డిస్కౌంట్ వచ్చింది సో అవతల నీకు ఇచ్చినప్పుడు సేమ్ డిస్కౌంట్ ఇవ్వలేదు కాబట్టి 20% డిస్కౌంట్ అనేది 20% ప్రాఫిట్కి ఈక్వల్ అవ్వదు ఎక్కువ తక్కువ అవ్వాలి అది ఎంత అని అడుగుతున్నాడు నేను ఏం చెప్తున్నానంటే నేను బుక్ ప్రింట్ చేశాను 20% డిస్కౌంట్ ఇవ్వడం వల్ల 80%కి అమ్మాను ఆ 80% పబ్లిషర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంత 100 అదే 100%తో నీకు అమ్మేశాడు ఏం మార్చకుండా సో దేనికి ఈక్వల్ అని క్వశ్చన్ వేసుకోవాలి సో 0 0 8 × 4 × ఇందులో 5 × 4 ఇందులో 25 × 5 × 25 = 125% సో 100 ఉండాల్సింది 125కి వెళ్ళింది కాబట్టి ప్రాఫిట్ ఎంత అండి అంటే ఎంత చెప్పాలమ్మా 25% ప్రాఫిట్ అని చెప్పాలి సో ఈ మోడల్ బాగా గుర్తుపెట్టుకోండి ఏదైనా ఒక ఐటెం మార్కెట్ ప్రైస్ ఉండి డిస్కౌంట్ దొరికినప్పుడు సేమ్ మార్కెట్ ప్రైస్ అవతలకి వెళ్ళిపోయింది అనుకోండి అప్పుడు ప్రాఫిట్ కట్టే విధానం చాలా చేంజ్ అయిపోతుంది ఇక్కడ 20% కదా అని అక్కడ 20% అనకూడదు ఎంత వచ్చింది ఇక్కడ 25% వచ్చింది ఎలా చేస్తాం 20% డిస్కౌంట్ 1800కి ఈక్వల్ చే 100 దేనికి ఈక్వల్ చే సరే 25% డిస్కౌంట్ అని వాడే అని అనుకో 75ని 100కి ఈక్వల్ చే 100 ఎంతకో చూసుకో అలా ఈ విధంగా ఏ విధంగా సాల్వ్ చేస్తే ఆ విధంగా వచ్చింది సో నెంబర్ ఆఫ్ సమ్స్ చెప్పాలని నాకు ఉంది కానీ ఆల్మోస్ట్ ఈ వీడియో చాలా పెద్ద అయిపోయింది సో ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్పే కొద్దీ ఇంకా పెద్ద అయిపోద్ది అని చెప్పి మోడల్కి ఒక్కొక్క క్వశ్చనే చెప్తున్నాను ఓకే అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మోడల్ అంటే ఈ చాప్టర్ మొత్తానికి లాస్ట్ మోడల్ కొంచెం ఈజీ మోడల్ ఓకే ఏంటి చూడండి ఇఫ్ ఏ రిడక్షన్ ఆఫ్ 20% ఇన్ ది ప్రైస్ ఆఫ్ ఎన్ యాపిల్ ఎనేబుల్స్ టు పర్సన్ టు బై 4 apples మోర్ 40 దెన్ ఫైండ్ ద రిడ్యూస్డ్ ప్రైస్ ఆఫ్ ది యాపిల్ ఇక్కడ నువ్వు ఒక షాప్కి వెళ్ళావు ఈ అమౌంట్ పట్టుకుని వెళ్ళావు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ అమౌంట్ అదే యాపిల్ మీద డిస్కౌంట్ కనిపించింది వచ్చి అప్పుడు డబ్బులు తెచ్చేసుకుందాం అనుకో కదా ఆ డబ్బులకి ఏం చేద్దాం అనుకుంటావు ఎడిషనల్గా ఇంకేమైనా యాపిల్స్ ఉంటే ఇచ్చేయండి అని చెప్తావు సో అక్కడ 20% డిస్కౌంట్ ఉంది నీకు అదే 40 రూపీస్కి ఏమొచ్చాయి 4 apples వచ్చాయి అదే 40% ఏమొచ్చాయినన్నా 4 apples వచ్చాయి
యాక్చువల్ అమౌంట్ ఎంత 40 రూపీస్ అదేం మారదు నువ్వు అక్కడికి వెళ్ళిన 40 రూపీస్ కాబట్టి 40 రూపీస్తో వెళ్ళావు అదేం చేంజ్ అవ్వదు కానీ ఏం చేంజ్ అవుద్ది 4 యాపిల్స్ ఎక్స్ట్రా వచ్చాయి ఎందుకు వచ్చాయి 20% డిస్కౌంట్ ఉండడం వల్ల వచ్చాయి ఎందుకు వచ్చాయినా 20% డిస్కౌంట్ ఉండడం వల్ల వచ్చాయి యాక్చువల్ అమౌంట్ ఎంత 40 రూపీస్ దాన్ని 100% అని తీసుకున్నాం అనుకో 20%కి ఎంత అమౌంటో చూద్దాం 20%కి ఎంత అమౌంటో చూద్దాం అంటే ఏం చేస్తాను 100% అనేది 40 రూపీస్ అయితే 20% అనేది ఎంత ఈ జీరో ఈ జీరో ఈ జీరో ఈ జీరో 2 × 4 చేస్తే ఎంత 8 రూపీస్ ఎంతమ్మా 8 రూపీస్ అంటే అక్కడ ఉన్న డబ్బులో 20% అంటే 8 రూపీస్ ఈ 8 రూపీస్కే కదా 4 యాపిల్స్ వచ్చాయి నీకు డిస్కౌంట్ అంటే ఏంటి మిగిలింది అని అర్థం నువ్వు 40 రూపీస్ పట్టుకెళ్ళో 20% మిగిలింది 40 రూపీస్లో 20% అంటే 8 రూపీస్ మిగిలింది ఈ 8 రూపీస్ తెచ్చిస్తావా తేలే ఏం తెచ్చావు 4 యాపిల్స్ తెచ్చావు అంటే 8 రూపీస్కి 4 యాపిల్స్ వచ్చాయి అంటే ఒక్కొక్క యాపిల్ రేట్ ఎంత అంటే 8 రూపీస్కి 4 యాపిల్స్ వచ్చాయంటే ఎన్ని యాపిల్స్ ఎంతనా 2 రూపీస్ అంటే ఒక్కొక్క యాపిల్ రేట్ ఎంత 2 రూపీస్ సో ఈ టైప్ ఆఫ్ సమ్స్ ఏ కొన్ని డబ్బులు పట్టుకెళ్ళాను అంటే ఒక 2 కేజీ షుగర్ కొందామని వెళ్ళాను ఇంత అమౌంట్కి 30% or 40% డిస్కౌంట్ ఉంది సో ఇంకో కేజీ ఎక్స్ట్రా షుగర్ వచ్చింది అని అనుకో ఓకే టోటల్ అమౌంట్లో ఆ అమౌంట్ పర్సంటేజ్ అంతా కట్టే ఎంత అమౌంట్ వచ్చి కేజీ వచ్చిందా అవసరం దాంతో డివైడ్ చేసి ఆటోమేటిక్గా కేజీ రేటా హాఫ్ కేజీ రేటా అది ఏది అడిగితే అది వచ్చేస్తుంది సో నువ్వేం చేయాలన్నా ఓకే 20% డిస్కౌంట్ ఇచ్చాడు కాబట్టి టోటల్ అమౌంట్లో ఏం చేయాలి 20% అనేది ఎంత అని కట్టాలి కడితే ఎంత వచ్చింది 8 రూపీస్ వచ్చింది వచ్చిన తర్వాత ఎన్ని యాపిల్స్ ఎక్స్ట్రా వచ్చాయి 4 యాపిల్స్ వచ్చాయి ఆ 8 రూపీస్ ఉండడం వల్లే కదా 4 యాపిల్స్ వచ్చాయి సో 8/4 వేస్తే ఆటోమేటిక్గా 2 వచ్చేస్తుంది సో ఐ థింక్ ప్రాఫిట్ అండ్ లాస్ అనేది ఆల్మోస్ట్ అన్ని మోడల్స్ కవర్ చేశాను నేను ఒకవేళ ఏమైనా కవర్ చేయకపోతే కామెంట్ సెక్షన్లో కానీ మన లేదా వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కానీ పేయించండి ఆల్టర్నేటివ్ తర్వాత ఎప్పుడైనా సరే దాని యొక్క డెప్త్ లెవెల్ క్వశ్చన్ చెప్పేప్పుడు అప్పుడు డిస్కస్ చేద్దాం ఓకే ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అండి ఆల్రెడీ పర్సంటేజెస్ అయిపోయాయి ప్రాఫిట్ అండ్ లాస్ అయిపోయాయి సో జాగ్రత్తగా చదవండి ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ